Yeah, good morning everyone. Java morning to everyone. And code Java morning everyone. Okay, please check it out whether am I audible to you or not. Is it everything is okay? Can I start the session? వాయిస్ క్లియర్గా వినిపిస్తుందా? ఏ డిస్టర్బెన్స్ లేకుండా వాయిస్ క్లియర్గా వినిపిస్తుందా? యా జావా మార్నింగ్ నరసింహ. వాయిస్ ఆడిబుల్, ఎవ్రీథింగ్ ఇస్ ఓకే, థ్యాంక్ యూ. Nice, done. Yesterday's session lo packages gurinchi, access modifiers gurinchi telusukunam kada. Vishayam entante అసలు ప్యాకేజెస్ కాన్సెప్ట్ని మనం ముందే చెప్పాల్సిన అవసరం ఎందుకు వచ్చింది అంటే, ఎక్కడ ఎప్పుడు ప్యాకేజ్ అనే స్టేట్మెంట్ చూస్తే ఇదేంటో నేను తెలుసుకోవాలి అని కాకుండా నాకు తెలుసు అని చూద్దామని, అర్థం చేసుకుంటూ వెళ్దామని ప్రతి కాన్సెప్ట్ని, అవునా? అందుకు ప్యాకేజెస్ ఇంట్రడ్యూస్ చేశా. చివరికి నిన్నటి క్లాస్ విన్న తర్వాత నిన్నటి క్లాస్ విన్న తర్వాత మీ అందరికీ ఒక విషయం అయితే అర్థమైంటుంది. ప్యాకేజ్ అంటే ఏదో అనుకున్నాము, ఏమీ లేదు సార్, ఒక ఫోల్డర్ క్రియేట్ చేయడం అని, ఆ ఫోల్డర్లో డాట్ క్లాస్ ఫైల్స్ ఉండడం అని. ఆ ఫోల్డర్ని క్రియేట్ చేసింది ఎవరు చెప్పండి? ఆ ఫోల్డర్ని క్రియేట్ చేసింది ఎవరు? ఫోల్డర్ని క్రియేట్ చేసింది కంపైలరే, అవునా కాదా? ఫోల్డర్ని నేనేం క్రియేట్ చేయాలా? కంపైలర్కి చెప్పా, అరే కంపైలర్ ప్యాకేజ్ నేమ్తో ఫోల్డర్ని క్రియేట్ చెయ్యి, ఆ ఫోల్డర్లో కంపైల్ చేయగా జనరేట్ అయిన డాట్ క్లాస్ ఫైల్ని పెట్టేసేయి అని మనం చెప్పాం. ఎలా చెప్పామంటే జావా కంపైలర్కి అర్థమయ్యే భాషలో చెప్పాం. జావా సి హైఫన్ డి డాట్ ప్రోగ్రామ్ నేమ్, అలా చెప్తే కంపైలర్కి అర్థమైపోతుంది. కంపైలర్కి ఏమర్థమవుతుంది? ప్యాకేజ్ నేమ్తో ఫోల్డర్ క్రియేట్ చేయాలని, ఆ ఫోల్డర్లో డాట్ క్లాస్ ఫైల్ పెట్టాలని ఆటోమేటిక్గా కంపైలర్కి అర్థమయ్యింది. కంపైలర్కి మనం అడిగినట్టే చెప్పినట్టే అది మనం చేసింది. అదొక్కటేనా డిస్కస్ చేసింది నిన్నటి కాన్సెప్ట్లో? నిన్న ఇంకా డిస్కస్ చేసాం యాక్సెస్ మోడిఫైర్స్ గురించి కూడా, యాక్సెస్ మోడిఫైర్స్ గురించి కూడా డిస్కస్ చేసాం. యాక్సెస్ మోడిఫైర్స్ జావాలో మూడు ఉంటాయి. ఇన్ జావా we have three access modifiers, private, protected, public అని. ఇంకోటి ఉంది ఏ కీవర్డ్ యూజ్ చేయకుండా డిక్లేర్ చేసేది. కీవర్డ్ అంటూ లేదు కాబట్టి ఇక్కడ లిస్ట్లో చూపించట్లేదు, అంతే తేడా. ఓసీజేపీ బుక్లో ఇలానే ఉంటుంది, యాక్సెస్ మోడిఫైర్స్ అంటే త్రీనే చూపిస్తాడు, మనం అది ఫాలో అవ్వాలి తప్పదు, అది కరెక్ట్. సో యాక్సెస్ స్కోప్స్ ఫోర్ ఉన్నప్పటికీ, స్కోప్స్ ఎన్ని ఆర్ వికెన్సీ చూడు, దేర్ ఆర్ ఫోర్ యాక్సెస్ కంట్రోల్ లెవెల్స్, రాశాను చూడండి నోట్స్లో, దేర్ ఆర్ ఫోర్ యాక్సెస్ కంట్రోల్ లెవెల్స్, ఫోర్ ఉన్నాయి కంట్రోల్ లెవెల్స్ ఆర్ స్కోప్స్, కాకపోతే త్రీ కీవర్డ్సే ఉన్నాయి. అందుకు త్రీ యాక్సెస్ మోడిఫైర్స్ అంటాం, ఫోర్ యాక్సెస్ కంట్రోల్ లెవెల్స్ అంటూ ఉంటాం అన్నమాట. అర్థమైందా? ఫోర్ యాక్సెస్ కంట్రోల్ లెవెల్స్ ఏంటా అంటే అవే మనం ఇప్పుడు నేను నేర్చుకున్నవే. ఏవవి? పబ్లిక్, సారీ ప్రైవేట్ ఒకటి, ప్యాకేజ్ ప్రైవేట్ ఒకటి, ప్రొటెక్టెడ్ ఒకటి, పబ్లిక్ ఒకటి. ఇవన్నీ కీవర్డ్సే కదా, స్మాల్ లెటర్స్ ఉండేది. ప్యాకేజ్ ప్రైవేట్ అంటే అసలు కీవర్డ్ లేదు, ఓకేనా? గుర్తుపెట్టుకోండి. సో ప్రైవేట్ స్కోప్ ఏంట్రా అంటే మనకు తెలుసు, మీ ఇంట్లోనే, అంతేగా? నేను ఎగ్జాంపుల్ ఏదో చెప్పుకున్నావు, ఒక స్ట్రీట్, ఒక ఫ్యామిలీ, అవునా? అలాగే ఎగ్జాంపుల్ తీసుకుంటే ప్రైవేట్ అంటే విత్ ఇన్ ఎ హౌస్, ప్యాకేజ్ ప్రైవేట్ అంటే ఆ బ్యాట్లో ఉన్న ఎవరైనా ఏ క్లాస్లో అయినా అంటే ఏ ఇంట్లో అయినా యూజ్ చేసుకోవచ్చు, మీ ఇంట్లో కూడా. రెండు
ప్రొటెక్టెడ్ అంటే మీ ప్యాట్లోనే కాకుండా పక్క ప్యాట్లో ఉన్న మీ పిల్లకాయలు ఎవరైనా ఉంటే వాళ్ళ హౌస్ ఉంటే వాళ్ళ దగ్గర కూడా యాక్సెస్ చేసుకోవచ్చు. మీ పిల్లకాయలైనా ఇంకో విషయం తెలుసా, పక్క ప్యాట్లో ఉన్న అంటే వేరే ప్యాకేజ్లో ఉన్న చైల్డ్ క్లాసే కాకుండా మనవడున్నా సరే వాడు కూడా యాక్సెస్ చేసుకోవచ్చు. మనవడికంటూ వేరే హౌస్ ఉందనుకో, అంటే సబ్ చైల్డ్ కూడా యాక్సెస్ చేయొచ్చు ప్రొటెక్టెడ్ మెంబర్స్ని. అదైనా ప్రొటెక్టెడ్ మెంబర్స్ని ఎక్కడెక్కడ యూజ్ చేయొచ్చు, వితిన్ ద ప్యాకేజ్ ఎక్కడైనా. వేరే ప్యాకేజ్లో చైల్డ్ అయినా పర్లే, చైల్డ్కి ఇంకో చైల్డ్ ఉన్న పర్లే, అంటే పేరెంట్ అయినా సారీ చైల్డ్ అయినా పర్లా, మన లెక్క ప్రకారం మనకు అర్థమయ్యే భాషలో చెప్పాలంటే మనోడైనా పర్లా. అర్థమైంది కదా, గుడ్. నెక్స్ట్ పబ్లిక్, ఒక్కసారి నువ్వు కొన్న ఆ వ్యాన్ని తీసుకున్న ఎగ్జాంపుల్ నిన్న పబ్లిక్గా ఒక లేబుల్ కనుక అతికిచ్చావనుకో, పబ్లిక్ అని ఒక లేబుల్ని అతికిచ్చావనుకో, దెన్ దట్ విల్ బి యాక్సెసిబుల్ బై ఎనీ వన్ ఇన్ ఎనీ ప్యాకేజ్ ఎనీవేర్, దట్స్ ఇట్. ఇది మనకు అర్థమైంది నిన్నటి క్లాస్లో కదా. ఇప్పుడు ఏం చేద్దామంటే కొంచెం వేరే విధంగా ప్యాకేజ్ని కూడా క్రియేట్ చేయొచ్చు. వేరే విధంగా టూ వేస్ అన్నమాట ప్యాకేజ్ క్రియేషన్. ఇప్పుడు నేను చేశానే కంపైలర్కి చెప్పి, అరే కంపైలర్ ప్యాకేజ్ నేమ్తో ఫోల్డర్ క్రియేట్ చేయవా, ఆ ఫోల్డర్లో డాట్ క్లాస్ ఫైల్ జనరేట్ అవుద్ది కదా, అంటే కంపైల్ చేసినప్పుడు బైట్ కోడ్ జనరేట్ అయ్యింది కదా, ఆ బైట్ కోడ్ అనేది డాట్ క్లాస్ ఫైల్స్లో కదా, ఆ డాట్ క్లాస్ ఫైల్ని ఆ ఫోల్డర్లో పెట్టేవా అని కదా మనం చెప్తాం. అంతేగా మనం చెప్పేది, మనకు తెలుసు కదా. ప్యాకేజ్కి ఫోల్డర్ క్రియేట్ చేసే బదులు, చేయమని అడిగే బదులు, కావాలంటే నువ్వే ముందే ఫోల్డర్ క్రియేట్ చేయొచ్చు, అది ఇంకొక వే. సో వీ క్యాన్ క్రియేట్ ప్యాకేజెస్ ఇన్ టూ వేస్. వీ క్యాన్ క్రియేట్ ప్యాకేజెస్ ఇన్ టూ వేస్. ఎస్, టూ వేసెస్లో ఫస్ట్ వే ఏంట్రా అంటే, నేను ఎప్పుడు చెప్పేది ఫస్ట్ వే ఏంట్రా అంటే మీకు చెప్పింది సెకండ్ వే ఆఫ్ క్రియేషన్ ఆఫ్ ప్యాకేజ్, కంపైలర్ చేత ఫోల్డర్ని క్రియేట్ చేయించడం. సెకండ్ వే ఏంటో తెలుసా, అంటే ఫస్ట్ వే ఏంటో తెలుసా, ఫస్ట్ వే నేను ఎప్పుడు చెప్పేది మనమే ఫోల్డర్ క్రియేట్ చేస్తాం. ఈ సెకండ్ వేలో ఒక ఎగ్జాంపుల్ చూసి అప్పుడు నెక్స్ట్ కాన్సెప్ట్స్కి వెళ్దాం. సో ఇప్పుడు మళ్ళీ ఫ్రెష్గా వినండిరా, ఏంటది మళ్ళీ ప్యాకేజ్ కాన్సెప్ట్ చెప్తున్నారు సార్, లేకపోతే మీరు ఎప్పుడు ప్యాకేజ్ కాన్సెప్ట్ వినలేదు అనుకో, పోయేదేముంది, ఇంకొక వేలో కదా మళ్ళీ ఫ్రెష్గా కొత్తగా ప్యాకేజ్ కాన్సెప్ట్ చెప్తున్నాను అనుకో. అయితే ఓకే సార్, ప్యాకేజ్ క్రియేట్ చేయడం ఎలా, అదేదో ఫస్ట్ వే అన్నారు కదా, వేరే వే అన్నారు కదా, అట్లా ఎలా, చాలా ఈజీ చెప్తా చూడు. సో ప్యాకేజ్ క్రియేషనే మళ్ళీ చెప్తుంది ఇప్పుడు కూడా, అర్థమైందా. మనం చెప్పండి రా, ఇప్పుడు ఏ ఫోల్డర్లో ఉన్నాం, ఏ ఫోల్డర్లో మనం ప్రోగ్రామ్స్ అన్నీ సేవ్ చేస్తున్నాం, ఈ ఫోల్డర్లో, దాంట్లో జావా ప్రోగ్రామ్స్ అనే ఫోల్డర్లో. ఒక్కసారి కాపీ చేసుకో, కాపీ చేసావా, ఇదిగో కాపీ చేసా. కాపీ చేసి కమాండ్ ప్రాంప్ట్ ఓపెన్ చేస్తున్నా చూడండి, చేంజ్ డైరెక్టరీ అని జావా ప్రోగ్రామ్స్ అనే ఫోల్డర్లోకి మూవ్ అవుదాం. నౌ ఐఎమ్ మూవ్డ్ ఇన్ టు జావా ప్రోగ్రామ్స్ ఫోల్డర్. గుడ్, ఇక్కడ నేను ఇప్పుడు ప్యాకేజ్ క్రియేట్ చేయాలనుకుంటున్నా, ఏం చేయాలి, ఈజియెస్ట్ వే ఏదైనా ఉందా ప్యాకేజ్ క్రియేట్ చేయడానికి, అది ఒక పద్ధతి, అది ఈజీనే, ఇంకోటి ఉంది, ఇది ఫస్ట్ వే, ఎలాగా అది ఇప్పుడు చెప్తున్నా చూడండి. జావా ప్రోగ్రామ్స్ అనే ఫోల్డర్ ఉంది కదా, ఇది మన ఫోల్డర్ అనుకుందాం, ఏది జావా ప్రోగ్రామ్స్ అనే ఫోల్డర్ అనుకుందాం, ఇదిగో ఇదిగో ఇది, ఓకేనా, జావా ప్రోగ్రామ్స్ అనే ఫోల్డర్. సో వి నో దట్ వీ హ్యావ్ ఎ జావా ప్రోగ్రామ్స్ ఫోల్డర్. ఇన్ దిస్ జావా ప్రోగ్రామ్స్ ఫోల్డర్ ఐఎమ్ గోయింగ్ టు క్రియేట్ ఎ ప్యాకేజ్. సో విచ్ ప్యాకేజ్ డూ వాంట్ టు క్రియేట్, సార్ ఐ వుడ్ లైక్ టు క్రియేట్ P3 or pack 3. So if you want to create a package with name package 3, do one thing. Compiler ki folder create cheyam anadukunda nuve create chesai ante ilaaga sir, nene create chesasana folder ni
అదే అంటున్నానుగా, నువ్వే ఫోల్డర్ని క్రియేట్ చేయి, కంపైలర్కి అడగొద్దు, చెయ్యి. ఇలా కూడా చేయొచ్చు. ఆ ఫోల్డర్కి ఏమేమి ఇవ్వాలి సార్? ఏం ప్యాకేజ్ క్రియేట్ చేయాలనుకుంటున్నావు? ప్యాక్ టూనా, ప్యాక్ త్రీనా, ప్యాక్ ఫోరా, ప్యాక్ వన్నా, నీ ఇష్టం చెప్పు. ఏదో ఒక ప్యాకేజ్ క్రియేట్ చేయాలనుకుంటావు కదా మనసులో, చెప్తే చేద్దాం. ఓకే సార్, ప్యాక్ టూ అనే ప్యాకేజ్ క్రియేట్ చేయాలనుకుంటున్నా. అయితే ఓకే, ప్యాక్ టూ ఆర్ ప్యాక్ త్రీ, దాట్స్ యువర్ విష్. అంటే ఇప్పుడు ఏం చేయాలి నువ్వు? క్రియేట్ ఏ ఫోల్డర్ విత్ నేమ్ ప్యాక్ టూ. వై యూ వాంట్ టు క్రియేట్ ఏ ప్యాకేజ్ విత్ నేమ్ ప్యాక్ టూ, దట్స్ వై. సో ఏ ప్యాకేజ్ని అయితే క్రియేట్ చేయాలనుకుంటున్నారో ఆ ఫోల్డర్తో ప్యాకేజ్ క్రియేట్ చేసేసేయండి. ఇది ఒక పద్ధతి. క్రియేట్ చేసి రైట్ ద ప్రోగ్రామ్ ఇన్ దాట్ ఫోల్డర్. ఇక్కడ ఒక ఫైల్ని క్రియేట్ చేయండి, ఇందులో ఒక ఫైల్ క్రియేట్ చేయండి. లెట్ అస్ సే ఫైల్ నేమ్ ఈజ్ థర్డ్ డాట్ జావా. క్యాల్సీ డాట్ జావా. ఓకే, ఫైల్ క్రియేట్ చేసి తర్వాత ఏం చేయాలి సార్? ప్యాకేజ్ క్రియేషన్ ఉంటే ఏం లేదబ్బా, ఈ ప్యాక్ టు ఫోల్డర్లోనే కంపైలేషన్ ఎలా చేయి? ప్యాక్ టు ఫోల్డర్లోనే ఉండి జావాసి క్యాల్సీ డాట్ జావా అంతే. నిన్న చేసామే జావాసి మైనస్ డి డాట్, ఇంకా అవసరంలా, ఇలా చేస్తే చాలు. ఎందుకని? ఆల్రెడీ ఫోల్డర్ క్రియేట్ అయిపోయింది, ప్యాకేజ్ నేమ్తో ఆల్రెడీ ఫోల్డర్ క్రియేట్ అయిపోయింది. మైనస్ డి అవన్నీ ఎందుకు చెప్పాలి? అరే ప్యాక్, అరే కంపైలర్ ఫోల్డర్ క్రియేట్ చేయరా అని చెప్పడానికి మైనస్ డి. ఇంకెందుకు ఫోల్డర్ మనమే క్రియేట్ చేస్తాం ఇక్కడ? మళ్ళీ కంపైలర్కి చెప్పాల్సిన అవసరం, అడగాల్సిన అవసరంలా, మనకు తెలుసు, అదే చేస్తున్నా. సో నేను చేసే పని ఇక్కడ ఏం చేస్తున్నాను, అది చేస్తున్నా, చూడండి జాగ్రత్తగా. ఓపెన్ చేయండి రా కమాండ్ ప్రాంప్ట్ని. ఓపెన్ చేసా. ఏ ఫోల్డర్లో ఉన్నారా మనం? జావా ప్రోగ్రామ్స్ అనే ఫోల్డర్లో ఉన్నాం సార్. సో డూ వన్ థింగ్, క్రియేట్ ఏ ఫోల్డర్ హియర్ ఇన్ ద జావా ప్రోగ్రామ్స్ ఫోల్డర్. హియర్ ఇన్ ద జావా ప్రోగ్రామ్స్ ఫోల్డర్ క్రియేట్ ఎ ఫోల్డర్ విత్ ద ప్యాకేజ్ నేమ్. ప్యాకేజ్ క్రియేషన్ అంటే కమాండ్ ప్రాంప్ట్ ద్వారా చేయొచ్చు. వీ కెన్ డూ ద ఫోల్డర్, సారీ, ఫోల్డర్ క్రియేషన్, ఫోల్డర్ క్రియేషన్. ఓకే, అర్థమవుతుందా? ఫోల్డర్ని క్రియేట్ చేయడం గురించి మాట్లాడుతున్నా. ఫోల్డర్ని క్రియేట్ చేయడం కమాండ్ ప్రాంప్ట్లోనూ చేయొచ్చు, డైరెక్ట్గా ఇక్కడ కూడా చేయొచ్చు. ఏం ఇక్కడ చేయలేమా ఏంటి? రైట్ క్లిక్ ఇచ్చి న్యూ ఫోల్డర్ క్రియేట్ అవుదా? క్రియేట్ అయింది కదా, అదో క్రియేట్ చేసే చూడు. ప్యాక్ టూ అయిపోయింది రా, ఫోల్డర్ క్రియేట్ చేసాం. అంటే కంపైలర్ క్రియేట్ చేయలేదు, మనం క్రియేట్ చేసాం ఇక్కడ, అది గుర్తుపెట్టుకో. ఆ ఫోల్డర్లోకి ఎంటర్ అవ్వు. చేంజ్ డైరెక్టరీ ప్యాక్ టూ. ఓకే సార్, ఆ ఫోల్డర్లోకి ఎంటర్ అయ్యా. ఇక్కడ ప్రోగ్రామ్ రాసాయి, ఇక్కడ ప్రోగ్రామ్ రాసాయి. ఏం రాద్దాం? క్యాల్సీ డాట్ జావా. ఓకే, రాస్తాం సార్, ఎంటర్ ప్రెస్ చేస్తున్నా సార్. కెనాట్ ఫైన్ ద క్యాల్సీ డాట్ జావా ఫైల్, యూ వాంట్ టు క్రియేట్ యూ ఫైల్? ఎస్, రైట్ ఎ ప్రోగ్రామ్. బట్ రిమెంబర్ వన్ థింగ్, రిమెంబర్ వన్ థింగ్, రాసిన ప్రోగ్రామ్లో ప్యాకేజ్ స్టేట్మెంట్ ఉండాలి, గుర్తుపెట్టుకో. వాట్ ఈస్ ద రూల్? ఏ ప్రోగ్రామ్ అయితే రాస్తున్నావో ప్రోగ్రామ్లో ప్యాకేజ్ స్టేట్మెంట్ ఉండాలి, దాట్ ఈస్ ద రూల్, యూ హ్యావ్ టు ఫాలో, దాట్స్ ఇట్. దిస్ ప్రోగ్రామ్ మస్ట్ కంటెయిన్ ప్యాకేజ్ స్టేట్మెంట్, ఇట్స్ ఎ రూల్. మస్ట్ కంటెయిన్ ప్యాకేజ్ స్టేట్మెంట్. అంటే మీరు చేయాల్సిన పని చూడు, ఎంత ఈజీనో. ఫోల్డర్ క్రియేట్ చేయి, ఆ ఫోల్డర్లో ప్రోగ్రామ్ రాయి, ఆ ప్రోగ్రామ్లో మాత్రం ప్యాకేజ్ స్టేట్మెంట్ ఉండాలి, ప్యాకేజ్ స్టేట్మెంట్లో ప్యాకేజ్ నేమ్ ఈ ఫోల్డర్ నేమ్ సేమ్ అయి ఉండాలి, అంతే. మళ్ళీ చెప్పనా? ఫోల్డర్ క్రియేట్ చేయి, దాంట్లో ప్రోగ్రామ్ రాయి, ప్రోగ్రామ్లో ప్యాకేజ్ స్టేట్మెంట్ రాస్తావు కదా, అక్కడ ప్యాకేజ్ నేమ్ ఇస్తావు కదా, ఈ ఫోల్డర్ నేమ్ ఇచ్చావు కదా ప్యాక్ టూ అని, అక్కడ ప్యాకేజ్ నేమ్ కూడా ప్యాక్ టూ అయి ఉండాలి, అంతే. అదొక్క రూల్ చేయి, అయిపోయింది ప్యాకేజ్ క్రియేషన్. ఓ, నిజంగా అంతేనా సార్? ఇప్పుడు చూడు కావాలంటే ప్యాకేజ్ ప్యాక్ టూ పబ్లిక్ క్లాస్ క్యాల్సీ పబ్లిక్ ఇంట్ యాడ్. యాజ్ యూజువల్ మామూలుగా చిన్న ప్రోగ్రామ్స్ చిన్న ఫంక్షన్సే రాయాలి.
ఎప్పుడైనా మనం న్యూ టెక్నాలజీ న్యూ కాన్సెప్ట్ నేర్చుకునేటప్పుడు అందులో ఉన్న ఫంక్షన్స్ కూడా కాంప్లెక్స్గా రాస్తే నువ్వు ఫంక్షన్స్ గుర్తుపెట్టుకుంటావా, ఫంక్షన్స్లో ఉన్న లాజిక్ తెలుసుకుంటావా, లేకపోతే అసలు కాన్సెప్ట్ గురించి గుర్తుపెట్టుకుంటావా? అందుకని ఎప్పుడైనా న్యూ కాన్సెప్ట్ ఇంప్లిమెంట్ చేసినప్పుడు కొత్తగా నేర్చుకునేటప్పుడు ఏం చేయాలంటే కాన్సెప్ట్ మీద కాన్సన్ట్రేషన్ ఇక్కడ ఈ ఫంక్షన్స్ ఇలాంటివి యూజ్ చేస్తామే చాలా సింపుల్గా మనకు అర్థమయ్యేవి సింపుల్గా రాసేస్తూ ఉండాలి. అవే ఫాలో అవుతున్నాను ఎప్పటికీ మళ్ళీ ఎడిషనే. ఈ యాడ్ మెథడ్లో నేను ఇంప్లిమెంట్ చేసింది ఏంటి? ఎడిషన్ కదా. ఆ ఎడిషన్ చేయగా వచ్చిన రిజల్ట్ నేను చేస్తున్నాను రిటర్న్ చేస్తున్నాను. సో ఐవ్ రిటర్న్ అండ్ యాడ్ ఫంక్షన్, ఇట్ ఈస్ డిక్లేర్డ్ యాజ్ పబ్లిక్ సో దట్ ఐ కెన్ యాక్సెస్ దిస్ యాడ్ ఫంక్షన్ outside the pack to package also, right? Now public class calci, calci class is also public, so I can use this calci class. I can create object for calci class outside the pack to also, because it is public method. I can access it, I can call it from outside the pack to package. We know that. Let me write one more simple function, subtract. That's it, done. Sir, whatever the explanation you have given, whatever the things you said, I am following it. First of all, I have created a folder. Good. In that I have written a program, very good. In that I have written a package statement, that's nice. Now I am going to compile the program, sir. Super. డ్యామ్ షూర్, సూపర్, పర్ఫెక్ట్ చేసినావు. గంతే కంపైల్ చేయి. ఎందులో కంపైలేషన్ చేస్తున్నాను? ప్యాక్ టు ఫోల్డర్లో. ఇదిగో 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 ప్యాక్ టు ఫోల్డర్లో. అర్థమైందా? జావాసి క్యాల్సి డాట్ జావా, డన్, అయిపోయింది. దాట్స్ ఇట్. నౌ టెల్ మీ ఫ్రెండ్స్, చెప్పండి, వన్ డాట్ క్లాస్ ఫైల్ విల్ బీ జనరేటెడ్ బై ద కంపైలర్, రైట్? ఎస్. కెన్ యూ టెల్ మీ వేర్ దాట్ డాట్ క్లాస్ ఫైల్ ఈజ్ ఎగ్జిస్టెడ్? ఇన్ ప్యాక్ టు ఫోల్డర్, సార్. Oh, nice. Now we've got a dot class file in pack to folder. That's it. Here it is. Now tell me, what is a package? What is a package? What is my own definition? I have given a definition for a package, right? A package is a folder which contains dot class files. That's it. This is one of my own definition. You can't find it in textbooks. In textbooks, you can see like a package is nothing but a collection of classes. That's it. A package is a container for classes. That definition you can see in textbooks. But here I have given a definition. By seeing that, you can understand that a package is, and it's not a special thing, it's not different thing, okay? It is just a folder which contains dot class files. Now pack2 is a folder which contains one dot class file. Now we can say I have created a package called pack2, it contains one class. I can use this package, okay? Where I can use this package, can you tell me where I can use this package? నేను ఈ ప్యాకేజ్ని ఎక్కడ యూజ్ చేయగలను చెప్పండి? కెన్ యూ టెల్ మీ వేర్ ఐ కెన్ యూజ్ దిస్ ప్యాకేజ్? నేను చెప్పానా, ఇది ఎక్స్ప్లెనేషన్ చెప్పానా మీకు? ఒక ప్యాకేజ్ క్రియేట్ చేస్తే ఆ ప్యాకేజ్ని ఎక్కడ యూజ్ చేయొచ్చు అని చెప్పానా? నిన్న మీకు ఎక్స్ప్లెయిన్ చేసింది, యాక్సెస్ మోడిఫైర్స్ గురించి ఎక్స్ప్లెయిన్ చేసుంటా, అయిపోయింది. ఈ ఎక్స్ప్లెనేషన్ ఒకటి ఇచ్చా, కరెక్ట్, ఇది ఒకటి ఇచ్చాను. చూడరా, ఇప్పుడు ఇంకా క్లియర్గా అర్థమైంది నిన్నటి కంటే. నేను అడుగుతున్నా, ఐఎమ్ ఆస్కింగ్ యూ, కెన్ యూ టెల్ మీ వేర్ ద ప్యాక్ టు ఫోల్డర్ ఈజ్ ఎగ్జిస్టెడ్ ఆర్ ప్యాక్ టు ప్యాకేజ్ ఈజ్ ఎగ్జిస్టెడ్? ఇన్ విచ్ ఫోల్డర్ pack2 folder is existed? Pack2 folder is existed in Java programs folder. Oh, that's nice. Pack2 folder is existed in Java programs folder. So Java programs folder is the parent folder of pack2 folder. It is the parent folder of pack2. Got my point?
Why you are highlighting that parent folder? There is a reason. You know one thing? The packages you have created only accessible. I'm writing a note. It's a very important point. Take a note. What is that note? The packages which we have created means user defined packages, okay? Which we have created can be used in programs. Can be used in programs and programs lo use cheyachu. Written in a programs ekkada rasundalanta parent folder only. Parent folder only. If ఎప్పుడు పేరెంట్ ఫోల్డర్లో మాత్రమే యూజ్ చేయగలమంట బ్యాక్ టు ప్యాకేజ్ని ఎప్పుడంట అది చెప్తున్నా ఇఫ్ యూ డోంట్ సెట్ ద క్లాస్ పాత్ హే ఇట్స్ ఎ న్యూ వర్డ్ రైట్ ఐఎమ్ టాకింగ్ అబౌట్ క్లాస్ పాత్ దిస్ ఈస్ ద ఫస్ట్ టైమ్ యూ ఆర్ హియరింగ్ అబౌట్ క్లాస్ పాత్ వినోద పాత్ We know what is path. Path is an environment variable which is used to set the path for .exe files or we can set tools which are exist in the bin folder. We can set the path in two ways, right? Gurtunda path setting ane concept gurtunda bin folder lo unna tools ki path set chesam ante okoka tool ki kaadu bin folder ki set chesam path bin folder ki set chesthe bin folder lo unna tools anni ekkada count akkada access avutane within the computer avuna kada పాత్ అనేది ఏంటంటే ఏం చెప్పానప్పుడు ఇట్ ఇస్ అన్ ఎన్విరాన్మెంట్ వేరియబుల్ అని చెప్పలా ఇన్ హౌ మెనీ వేస్ వీ కెన్ సెట్ ద పాత్ టూ వేస్ అని చెప్పలా కమాండ్ ప్రాంప్ట్లో కనుక మనం పాత్ సెట్ చేస్తే కమాండ్ ప్రాంప్ట్ వరకే యాక్సెస్ అవుతుంది దాన్ని టెంపరీ పాత్ సెట్టింగ్ అంటాం దిస్ పీసీ ప్రాపర్టీస్ అడ్వాన్స్ సిస్టమ్ సెట్టింగ్స్ ఎన్విరాన్మెంట్ వేరియబుల్స్లోకి వెళ్ళి న్యూ బటన్ కానీ లేకపోతే ఆల్రెడీ పాత్ ఉంటే సెలెక్ట్ చేసి ఎడిట్ బటన్ క్లిక్ చేసి మన పాత్ను అక్కడ పేస్ట్ చేసి సెట్ చేసామే అది పర్మనెంట్ పాత్ నాకు గుర్తుందా ఇప్పుడు చెప్పు పాత్ ఎందుకు సెట్ చేసావు ఒక్కసారి గుర్తు తెచ్చుకో ఏం లేదు సార్ బిన్ ఫోల్డర్లో ఉన్న టూల్స్ని మనం ఇంక వేరే దగ్గర నుంచి యాక్సెస్ చేయలేకపోతున్నాం ఇక్కడ ఉన్న టూల్స్ అక్కడ కూడా యాక్సెస్ అవ్వాలంటే పాస్ సెట్ చేస్తే సరిపోద్ది పెద్ద విషయం ఉంది మీరు చెప్పారు మాకు అర్థమైందిలే అర్థమైంది కదా నేను అదే ఇప్పుడు మాట్లాడుతున్నా కొద్దిగా మార్చి కాకపోతే పాత్ గురించి కాదు క్లాస్ పాత్ గురించి క్లాస్ పాత్ కూడా ఆల్మోస్ట్ పాత్ లాంటిదే కాకపోతే పాత్ సెట్ చేసేది .exe ఫైల్స్కి అంటే టూల్స్కి క్లాస్ పాత్ సెట్ చేసేది ప్యాకేజెస్కి ఒకవేళ ఎప్పుడైనా మనం జస్ట్ మూమెంట్ ఎప్పుడైనా మనం ఒక ప్యాకేజ్ ఒక ఫోల్డర్లో ఉన్న ప్యాకేజెస్ అండ్ ఎక్కడున్నాయి ఇప్పుడు జావా ప్రోగ్రామ్స్ అనే ఫోల్డర్లో ఉన్న ప్యాకేజెస్ని జావా ప్రోగ్రామ్స్ అనే ఫోల్డర్లోనే కాకుండా వేరే దగ్గర యూజ్ చేయాలంటే అప్పుడు క్లాస్ పాత్ కావాలా సార్ ఎస్ ఓ పని చేద్దాం ప్రస్తుతానికి ప్యాక్ టూని జావా ప్రోగ్రామ్స్ అనే ఫోల్డర్లో ఒక ప్రోగ్రామ్ రాసి అక్కడ వాడేద్దాం యూజ్ చేద్దాం ద ప్యాకేజ్ విచ్ వీ హ్యావ్ క్రియేటెడ్ ఆర్ ప్యాకేజెస్ విచ్ వీ హ్యావ్ క్రియేటెడ్ కెన్ బి యూజ్డ్ ఇన్ ప్రోగ్రామ్ ఆర్ ప్రోగ్రామ్స్ రిటర్న్ ఇన్ ద పేరెంట్ ఫోల్డర్ ఓన్లీ అంటే మీనింగ్ ఏంటి పేరెంట్ ఫోల్డర్లో రాసిన ప్రోగ్రామ్స్లోనే మనం క్రియేట్ చేసిన ప్యాకేజ్ని యూజ్ చేయగలం ఎప్పుడు క్లాస్ పాస్ సెట్ చేయకపోతే క్లాస్ పాస్ సెట్ చేయకపోతే పేరెంట్ ఫోల్డర్లో తప్ప ఇంకెక్కడ యూజ్ అవ్వదు ప్యాకేజ్ అది స్టోరీ అవునా సార్ అంటే ఎక్కడ యూజ్ చేయొచ్చు సార్ ఈ ప్యాక్ టు ప్యాకేజ్ని నాకు క్లాస్ పాస్ తెలీదు నేను క్లాస్ పాస్ సెట్ చేయను అసలు క్లాస్ పాస్ అంటే ఏం వెళ్ళలేదు సార్ నేను తీసి పక్కన పెట్టండి ఇప్పుడు ప్యాక్ టు ప్యాకేజ్ని ఎక్కడ యూజ్ చేయొచ్చు అవునా ఈగర్గా ఉన్నావు నాన్న ఎగురుతా ఉన్నావు ఓకే నీకోసమే చెప్తున్నా ఇదిగో నేను జావా ప్రోగ్రామ్ రాస్తున్నా అరే నేను జావా ప్రోగ్రామ్ రాస్తుంది ఎక్కడో మీరే చెప్పండి రా నేను రాస్తున్న జావా ప్రోగ్రామ్ ఎక్కడ రాస్తున్నాను మీరు చూసి చెప్పండి రా ఎక్కడ రాస్తున్నాను ఎక్కడ రాస్తున్నా నేను రాసే ప్రోగ్రామ్ ఎక్కడ రాస్తున్నాను రా అంటే జావా ప్రోగ్రామ్స్ అనే ఫోల్డర్లో అంటే పేరెంట్ ఫోల్డర్లో రాస్తున్నా కదా యూజ్ some 3 or usage
త్రీ డాట్ జావా సరిగా కనిపించట్లా బ్లాక్ కలర్లో ఇచ్చేద్దాం. అంటే ఇప్పుడు చూడు, నేను ఒక ప్రోగ్రామ్ రాసా, ఆ ప్యాక్ టు ప్యాకేజీని యూజ్ చేద్దామని. కానీ ఆ ప్రోగ్రామ్స్ ఎక్కడ రాశాను? ప్యాక్ టు బయటకు వచ్చి పేరెంట్ ఫోల్డర్లో రాసా, అంతే కదా. పేరెంట్ ఫోల్డర్లో రాసిన ప్రోగ్రామ్స్లో యూజ్ చేయొచ్చని ఇప్పుడేగా నోట్ చెప్పాను మీకు, అది చేస్తున్నా. అయితే ఓకే సార్, పేరెంట్ ఫోల్డర్కి రారా, ప్యాక్ టు ఫోల్డర్లో ఉన్నారు కదా, ఇక్కడ కమాండ్ ప్రాంప్ట్లో కొద్దిగా వెనక్కి పేరెంట్ ఫోల్డర్లోకి రారా. అయితే వస్తా, సిడి డాట్ డాట్ వచ్చేసా బ్యాక్కి. వచ్చి ఇక్కడ నోట్ ప్యాడ్ అని టైప్ చేసి, జస్ట్ ఎ మూమెంట్, నోట్ ప్యాడ్ అని టైప్ చేసి స్పేస్ ఇచ్చి యూసేజ్ త్రీ డాట్ జావా అని టైప్ చేయి, ఎంటర్ ప్రెస్ చేయి. కెనాట్ ఫైండ్ ద యూసేజ్ త్రీ డాట్ జావా ఫైల్, డి వాంట్ టు క్రియేట్ న్యూ ఫైల్? ఎస్. అయిపోయింది ప్రోగ్రామ్, చూడ ఏం చేస్తున్నాను. ఇక్కడ ప్రోగ్రామ్ రాస్తున్నా, ప్యాకేజ్ని ఇంపోర్ట్ చేయొచ్చా? ఇంపోర్ట్ ప్యాక్ త్రీ డాట్, క్లాస్ నేమ్ ఏంట్రా? క్యాల్సీ. ప్యాకేజ్ని ఇంపోర్ట్ చేశా, ప్యాకేజ్ ఉన్న క్లాస్ని కూడా ఇంపోర్ట్ చేశా. ఎగ్జాక్ట్గా ఇంపోర్ట్ చేశాక ఇప్పుడు మనం క్లాస్ రాసుకుందాం, నార్మల్ క్లాస్. క్లాస్ యూసేజ్ త్రీ, మీరే చెప్పండి, ప్రోగ్రామ్ని రన్ చేయాలంటే మెయిన్ మెథడ్ ఉండాలా లేదా? సో రన్ చేయాలంటే ప్రోగ్రామ్ మెథడ్, ప్రోగ్రామ్లో మెయిన్ మెథడ్ ఉండాలి కదా, ఇది రూల్ కదా, మనకు తెలుసు కదా. అయితే రాసేద్దాం, పబ్లిక్ స్టాటిక్ వైడ్ మెయిన్ స్ట్రింగ్ ఆక్స్, హియర్ ఐఎమ్ గోనా క్రియేట్ ఆబ్జెక్ట్ ఫర్ క్యాల్సీ. క్యాల్సీ ఓబీజే ఇస్ ఈక్వల్ టు న్యూ క్యాల్సీ. సార్, యూ హ్యావ్ క్రియేటెడ్ ఆబ్జెక్ట్ ఫర్ క్యాల్సీ, ఐ నో దాట్, అండ్ ఐఎమ్ స్టోరింగ్ క్యాల్సీ క్లాస్ ఆబ్జెక్ట్ అడ్రస్ ఇన్ ఎ రిఫరెన్స్ వేరియబుల్ కాల్ క్యాల్సీ ఓబీజే. క్యాల్సీ క్లాస్లో యాడ్ మెథడ్ ఉంది, సబ్ట్రాక్ట్ మెథడ్ ఉంది, రెండు మెథడ్స్ కూడా ఇన్స్టాన్స్ మెథడ్స్. ఒక క్లాస్లో ఉన్న ఇన్స్టాన్స్ మెథడ్ని, ఒక క్లాస్లో ఉన్న ఇన్స్టాన్స్ మెథడ్ని వేరే క్లాస్లో నార్మల్గా కాల్ చేయాలంటే, ఇన్స్టాన్స్ మెథడ్స్ని కాల్ చేయాలంటే ఆబ్జెక్ట్ యూస్ చేసి కాల్ చేయాలి. ఇది రూల్ అది. వీ కెన్ కాల్ ఇన్స్టాన్స్ మెథడ్ ఆఫ్ ఎ క్లాస్ బై యూజింగ్ దట్ క్లాస్ ఆబ్జెక్ట్ ఓన్లీ. ఇప్పుడు దీని ఆబ్జెక్ట్ అంటున్నా కానీ రిఫరెన్స్ వేరియబుల్ నాకు తెలుసు, ఆబ్జెక్ట్ అంటున్నా ఎందుకంటే ఎలాగూ పాయింట్ అవుట్ చేసేది ఆబ్జెక్టే కదా, అప్పుడు అంటూ ఉంటాం ఆబ్జెక్ట్ అని. ఓకే, సో ఇప్పుడు ఆబ్జెక్ట్లా ట్రీట్ చేయొచ్చు ఎందుకంటే దాంట్లో ఉన్నది అడ్రస్, అడ్రస్ ఆబ్జెక్ట్ కాబట్టి ఆబ్జెక్ట్ అని అనుకోవచ్చు. ఆబ్జెక్ట్ డాట్ యాడ్ మెథడ్ని కాల్ చేయి. యాడ్ మెథడ్కి నువ్వు 120 పాస్ చేయి, అది రిటర్న్ చేసిన 120ని ఒక వేరియబుల్లో స్టోర్ చేయి. రిటర్న్ చేస్తుంది కదా యాడ్ మెథడ్, ఒకసారి చెక్ చేసుకోండి కావాలంటే మీరు. ఇదిగో యాడ్ మెథడ్ టేక్స్ 2 ఇంటిజర్స్, రిటర్న్స్ ద సమ్, రిటర్న్ టైప్ ఇస్ ఇంట్, రైట్? సో దాట్స్ వై యాడ్ మెథడ్ ఈజ్ రిటర్నింగ్ ఇంటిజర్, ఐఎమ్ స్టోరింగ్ దట్ ఇంటిజర్ ఇన్ ఏ వేరియబుల్ కాల్డ్ ఆర్. అగైన్ ఐఎమ్ కాలింగ్ ద సబ్ట్రాక్ట్ ఫంక్షన్ ఎస్యూబి. సీ ద ఎస్యూబి ఫంక్షన్ వన్స్. ఇదిగో 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 బాసు, ఇదిగో సబ్ట్రాక్ట్ ఫంక్షన్ టేక్స్ టూ ఇంటిజర్స్, రిటర్న్స్ ఏ మైనస్ బి, వి నో దట్ ఇట్ ఈస్ ఇంటిజర్. ఇంటిజర్ మైనస్ ఇంటిజర్ ఆల్వేజ్ ఇంటిజర్. ఒక ఇంటిజర్ వాల్యూలోంచి ఇంకో ఇంటిజర్ వాల్యూని తీసేస్తే వచ్చే రిజల్ట్ కూడా ఇంటిజరే, రిటర్న్ చేస్తున్నా. సబ్ట్రాక్ట్ మెథడ్ ఈజ్ ఆల్సో రిటర్నింగ్ ఇంటిజర్, దట్స్ వై ఐ హవ్ స్టోర్డ్ ఇన్ ఎ వేరియబుల్ కాల్డ్ ఆర్ టూ. నౌ లెట్ అస్ ప్రింట్ ఆర్ వన్ అండ్ ఆర్ టూ. ఐఎమ్ యూజింగ్ కన్కాటినేషన్ సింబల్ ఆర్ వన్. And also R2. Can I compile this code? Why not? We can compile the code. Normal ga compile chesey. Vachindi error. Endukano cheppandi. Emaindi? Access avatla? క్యాల్సీ క్లాస్ ఇంపోర్ట్ అవ్వట్లా? అసలు మన ప్యాకేజ్ నేమ్ ఏంట్రా, ప్యాక్ త్రీనా ప్యాక్ టూనా? అయ్యయ్యో, నాకు తెలిసి మీరు చాలామంది ఆన్సర్ ఇచ్చే ఉంటారు, నేను చూడలేదు మెసేజెస్. ఓకేనా, గుడ్ నానా. ఇప్పుడు చెప్పండి, ఆబ్జెక్ట్ క్రియేట్ చేసేసాను,
యాడ్ మెథడ్ని కాల్ చేసా, సబ్ట్రాక్ట్ మెథడ్ని కాల్ చేసా, ఆర్1 ఆర్2ని ప్రింట్ చేస్తున్నా. ప్యాక్ టూ ప్యాకేజ్ అది తప్పు రాసాం, అందుకని ఇంపోర్ట్ అవ్వట్లేదు. ఏం కాదు, తీసేసా. ఇప్పుడు చూడండి కంపైల్ అయిపోయి ఉంటుంది. ఇప్పుడు చెప్పండి రా, ఒకసారి ప్రోగ్రామ్ కూడా రన్ చేసేద్దాం, అప్పుడు చెప్దాం. యూసేజ్ 3.class అదిగో 120 80. నాన్న బంగారం, ఇప్పుడు చెప్పండి, మీరు చెప్పండి, ప్యాక్ టు ప్యాకేజ్ని ఎక్కడ క్రియేట్ చేశాను, ఏ ఫోల్డర్లో క్రియేట్ చేశాను చెప్పండి. జావా ప్రోగ్రామ్స్ ఫోల్డర్లో సార్. మరి జావా ప్రోగ్రామ్స్ ఫోల్డర్ పేరెంటా కాదా, పేరెంట్ ఫోల్డరా కాదా ప్యాక్ టూకి? ఎస్ సార్. ప్యాక్ టు ప్యాకేజ్లో ఉన్న క్లాస్ ఏదైతే ఉందో calc.class ఫైల్, అర్థమైంది, calc.class ఫైల్ జనరేట్ అయింది కదా. ఇక్కడే ప్రోగ్రామ్ రాసి కంపైల్ చేస్తే calc.class ఫైల్ ఉంటుంది కదా. ఇప్పుడు చెప్పండి, ప్యాక్ టు ప్యాకేజ్లో ఒకే ఒక క్లాస్ ఉంది, క్లాస్ నేమ్ calc. ఇప్పుడు ఈ ప్యాకేజ్ని ఇంపోర్ట్ చేసి ఎక్కడ యూజ్ చేయొచ్చు అంటే పేరెంట్ ఫోల్డర్లో రాసిన ప్రోగ్రామ్స్లో యూజ్ చేసుకోవచ్చు. పేరెంట్ ఫోల్డర్లో రాశాను యూసేజ్ 3.జావా ప్రోగ్రామ్ అని, ఇక్కడ ఇంపోర్ట్ చేశాను ప్యాకేజ్ 2ని, యూజ్ చేశాను, పర్ఫెక్ట్గా రన్ అయింది. దట్స్ నైస్ సార్, అర్థమైపోయింది. ఇప్పుడు నాకు డౌట్, ఏంటి డౌట్? ఏం లేదు, ప్యాక్ టు ప్యాకేజ్ని జావా ప్రోగ్రామ్స్లోనే కాకుండా, అంటే పేరెంట్ ఫోల్డర్లోనే కాకుండా ఎక్కడైనా యాక్సెస్ చేసుకోవచ్చు అన్నారు కదా. అది ఏదో టూల్స్, బిన్ ఫోల్డర్లో ఉన్న టూల్స్ని మనం ఎక్కడ పడితే అక్కడ యూజ్ చేస్తున్నట్టు, జావా సి, జావా, జావా పి, ఇవన్నీ. మీరు ప్యాక్ టు ప్యాకేజ్ని కూడా ఎక్కడైనా యూజ్ చేయొచ్చు అన్నారు కదా. ఎలా సార్? అదే కదా క్లాస్ పాసెటింగ్. ఇఫ్ వీ సెట్ ద పాత్, ఇఫ్ వీ సెట్ ద క్లాస్ పాత్ ఫర్ దిస్ ప్యాకేజ్, వీ కెన్ యాక్సెస్ దట్ ప్యాకేజ్ ఇన్ ద ప్రోగ్రామ్స్ రిటన్ ఇన్ ఎనీవేర్ విత్ ఇన్ ద కంప్యూటర్. మన ప్రోగ్రామ్లో ఎక్కడైనా జావా ప్రోగ్రామ్ రాయి, అక్కడ ఈ ప్యాకేజ్ని ఇంపోర్ట్ చేయి, యూజ్ చేసుకో, యాక్సెస్ అయిపోద్ది. ఇప్పుడు చూడు, ప్రస్తుతానికైతే యాక్సెస్ కాదు, ఎందుకంటే ఇంకా క్లాస్ పాత్ నేను సెర్చ్ చేయలేదు కదా. ఇప్పుడు యాక్సెస్ కాదు. ప్రూఫా, ప్రూఫా, ప్రూఫ్ కావాలా? కాపీ చేసుకో ఈ కోడ్ని, కాపీ. ఇది రన్ అయింది కదా, ప్రోగ్రామ్స్ ఫోల్డర్లో రాసాం మనం, జావా ప్రోగ్రామ్స్ ఫోల్డర్లో రాసాం, పేరెంట్ ఫోల్డర్లో రాసిన ఈ ప్రోగ్రామ్ రన్ అయిందా రన్ అవ్వలేదా? రన్ అయింది సార్. ఇక్కడ ప్యాకేజ్ని ఇంపోర్ట్ చేసి యూజ్ చేశానా లేదా? యూజ్ చేశాను సార్. సూపర్, కాపీ చేసి నాన్న జావా ప్రోగ్రామ్స్ ఫోల్డర్ నుంచి బయటికి రా, బయటికి రా, వచ్చేసాను సార్. ఇది చాలా, ఈ మాత్రం అయినా చాలు. నువ్వు ఇప్పుడైతే పేరెంట్ ఫోల్డర్లు లేవు, పేరెంట్కి పేరెంట్ ఫోల్డర్లు ఉన్నావు, అర్థమైందా? యాక్చువల్గా పేరెంట్ ఫోల్డర్లు అయితే లేవు, అర్థమైంది పాయింట్? అక్కడ పోని ఏకంగా పైకి సి డ్రైవ్కి వెళ్ళిపోయావు, ఇప్పుడు సి డ్రైవ్లో ఉన్నావు. లేదా మీ దగ్గర డి డ్రైవ్ రన్ అయితే డి డ్రైవ్లోకి వెళ్ళిపో, ఇక్కడ డి డ్రైవ్ లేదులే, డి డ్రైవ్లోకి వెళ్ళిపో, అక్కడ ఈ ప్రోగ్రామ్ ఒకటి రాయి, యూసేజ్ ఆర్ యూజ్ ఏదో ఒకటి నీకు నచ్చింది, ఫోన్లో యూసేజ్ 4.జావా, ఓకేనా? ఈ ప్రోగ్రామ్లో మనం కాపీ చేసిన కోడ్ మొత్తం పేస్ట్ చేసి ఇక్కడ ఒక్కసారి కంపైల్ చేయి, ఎర్రస్ వస్తాయి చూడు కావాలంటే. ఆ ప్యాకేజ్ని ఇక్కడ ఎట్లా యూజ్ చేస్తాం అని తిట్టిద్ది. అదిగో ప్యాకేజ్ ప్యాక్ టు డజంట్ ఎగ్జిస్ట్, అసలు ప్యాక్ టూనే ప్యాక్, అసలు ప్యాక్ టు ప్యాకేజ్ లేదురా బాబు, ఎట్లా యూజ్ చేస్తా ఉంటుంది, ఎర్రర్ చూపిస్తుంది. కెనాట్ ఫైండ్ క్లాస్ క్యాల్సీ, ఇది ఇక్కడ పాయింట్అవుట్ చేస్తూ, కెనాట్ ఫైండ్ సింబల్ అని ఎప్పుడు చదవద్దు, సింబల్ అని అంటాడు కానీ ఆ సింబల్ మీనింగ్ ఇక్కడ ఇస్తాడు. సో కెనాట్ ఫైండ్ క్లాస్ క్యాల్సీ, ఎక్కడ? యూసేజ్ 4 అనే క్లాస్లో, మనం రాసిన ప్రోగ్రామ్ యూసేజ్ 4 కదా, యూసేజ్ 4 అనే క్లాస్లో అంట, ఎంత బాగా చెప్పిద్దో. యూసేజ్ 4 అనే క్లాస్లో ఇక్కడ చూపిస్తూ, ఇక్కడ కానీ ఇక్కడ కానీ చూపిస్తూ, కెనాట్ ఫైండ్ క్యాల్సీ క్లాస్ అని ఇది చూపిస్తూ, డజంట్ ఎగ్జిస్ట్ ప్యాకేజ్ అని, అట్లా ఎంత బాగా చెప్పుద్దో ఎర్రర్స్, అవునా కాదా? ఎందుకు వచ్చింది సార్ ఎర్రర్? బాబు నువ్వు ప్రోగ్రామ్ని పేరెంట్ ఫోల్డర్లో రాసి యూజ్ చేసుకో ప్యాకేజ్ని, ప్యాకేజ్కి పేరెంట్ ఫోల్డర్లో మాత్రమే యూజ్ చేయి, ఎక్కడ పడితే అక్కడ రాయడానికి కుదరదు, ఇట్స్ నాట్ పాసిబుల్. పాసిబుల్ అవ్వాలంటే ఏం చేయాలి సార్? ఇదే కోడ్ రన్ అవ్వాలి సార్, ఎట్టి పరిస్థితుల్లో రన్ అవ్వాల్సిందే. రన్ అవ్వకపోతే బాగోదు సార్, ముందే చెప్తున్నా. ఏం చేస్తావురా రన్ అవ్వకపోతే? బాగోదు సార్. అయితే ఓకే, ఓ పని చేద్దాం, క్లాస్ పాత్ అంటగా అదేందో చూద్దాం. వాట్ ఈస్ క్లాస్ పాత్? ఇన్ హౌ మెనీస్ వీ కెన్ సెట్ ద క్లాస్ పాత్? క్లాస్ పాత్ ఏంటి? క్లాస్ పాత్ చెప్పేద్దాం, ఓపెన్ అయిపోతే. టెల్ మీ వాట్ ఈస్ అ క్లాస్ పాత్? ఎ క్లాస్ పాత్ ఈజ్ ఆల్సో ఎన్విరాన్మెంట్ వేరియబుల్ జస్ట్ లైక్ పాత్. ఇట్ ఈజ్ ఆల్సో ఎన్విరాన్మెంట్ వేరియబుల్ జస్ట్ లైక్ పాత్, బట్ ఇట్ ఈజ్ యూజ్ టు సెట్ ద పాత్
for, it is used to set the path for, chapagalra, packages and classes also if you want. తర్వాత పక్కన అది ఆ పాయింట్ని కొద్దిగా పక్కన పెట్టండి. ఇప్పుడు ఎక్కువ ఒక పాయింట్ చెప్పినప్పుడు ఆ ఒక్కదాని మీద కాన్సన్ట్రేట్ చేయడమే బెటర్ కదా, అందుకని ప్యాకేజ్ అని ఫిక్స్ అవ్వండి. ఇప్పుడు చెప్పండి రా, వాట్ ఈస్ క్లాస్ పాత్? క్లాస్ పాత్ ఈజ్ ఆల్సో ఎన్విరాన్మెంట్ వేరియబుల్ జస్ట్ లైక్ పాత్, బట్ ఇట్ ఈస్ యూస్ టు సెట్ ద పాత్ ఫర్ ప్యాకేజెస్ అండ్ క్లాసెస్. ఒకవేళ పాత్ సెట్ చేసామనుకో ప్యాకేజ్కి క్లాసెస్కి, ఏంటి యూస్? ఇఫ్ వీ సెట్ ద క్లాస్ పాత్ ఫర్ ప్యాకేజెస్ ఆర్ క్లాసెస్, వీ కెన్ యాక్సెస్ దెమ్ ఫ్రమ్ we can access them in programs written in anywhere programs written in or written anywhere within the computer written anywhere within the computer that's it. Class pass set chest advantage meeku ardham ayipindi ippudu. పాత్ లాగానే క్లాస్ పాత్ అయితే ఎలా సార్, ఎన్ని వేస్లో సెట్ చేయొచ్చు? 2 వేస్లో సెట్ చేయొచ్చు. యాజ్ యూజువల్ పాత్ లాగానే టెంపరీ క్లాస్ పాత్ సెట్టింగ్, పర్మనెంట్ క్లాస్ పాత్ సెట్టింగ్. సో టెంపరీ క్లాస్ పాత్ సెట్టింగ్ అంటే కమాండ్ ప్రాంప్ట్లో సెట్ చేస్తాం, పర్మనెంట్ పాత్ సెట్టింగ్ అంటే ఎన్విరాన్మెంట్ వేరియబుల్స్లో సెట్ చేస్తాం. అర్థమైందా? ఇప్పుడు టెంపరీ పాత్ సెట్టింగ్ చూపిస్తాం మీకు. ఇదిగో ఇలా సెట్ క్లాస్ పాత్ ఈజ్ ఈక్వల్ టు పర్సంటేజ్ క్లాస్ పాత్ పర్సంటేజ్. దీని మీనింగ్ ఎప్పుడు కూడా ఓల్డ్ ఏమైనా క్లాస్ పాత్ ఉంటే దాన్ని ఇక్కడ ప్లేస్ చేసినట్టు, ఓల్డ్ క్లాస్ పాత్ ప్లస్ మంది ఇప్పుడు రెండు కలిపి క్లాస్ పాత్కి సెట్ చేస్తున్నట్టు సెట్ చేయాలి ఎప్పుడైనా. సో ఓల్డ్ క్లాస్ పాత్ ప్లస్ మనం ఏం సెట్ చేస్తున్నాం క్లాస్ పాత్ దేనికి? జావా ప్రోగ్రామ్స్ అనే ఫోల్డర్కి సార్. ఎందుకంటే 10:30 to 12 PM అనే ఫోల్డర్లో జావా ప్రోగ్రామ్స్ అనే ఫోల్డర్ ఉంది, జావా ప్రోగ్రామ్స్ అనే ఫోల్డర్లో ప్యాక్ 2 ప్యాకేజ్ ఉంది, ప్యాక్ 1 ప్యాకేజ్ ఉంది, ప్యాక్ P2 ప్యాకేజ్ కూడా ఉంది. ఈ మూడు ప్యాకేజ్కి క్లాస్ పాస్ సెట్ చేస్తున్నట్టు కాపీ చేయి, ఇక్కడ పేస్ట్ చేయి. అయ్యో అది సెమీకాలన్ ఇవ్వు, సెమీకాలన్ కూడా మ్యాండేటరీ. క్లాస్ పాస్ సెట్ చేసేటప్పుడు సెమీకాలన్ మ్యాండేటరీ, సెమీకాలన్ మ్యాండేటరీ, సెమీకాలన్ మ్యాండేటరీ 3 సార్లు చెప్పానా లేదా? ఓకే గుర్తుపెట్టుకో, లేకపోతే వచ్చి గిల్లాల్సి వస్తుంది, గుర్తుపెట్టుకో. అప్పుడు కానీ గుర్తుపెట్టుకో నువ్వు. రెడీ? ఎంటర్ ప్రెస్ చేస్తున్నా. అయిపోయింది, ఎంటర్ ప్రెస్ చేసా, ఇట్స్ డన్. సార్ క్లాస్ పాస్ సెట్టింగ్ అయిపోయిందా? అరే అయిపోయిందిరా భయ్, జావా ప్రోగ్రామ్స్ ఫోల్డర్కి క్లాస్ పాస్ సెట్ చేసినావు, మరి ఇంకేం కావాలి? ఇంతేనా సార్? ఇది టెంపరీ పాస్ సెట్టింగ్, గుర్తుపెట్టుకో. సార్ ఇప్పుడు నేను సి డ్రైవ్లో విడిగా జావా ప్రోగ్రామ్స్ అనే ఫోల్డర్లో కాకుండా సి డ్రైవ్లో ఇందాక ప్రోగ్రామ్ రాశాను కదా, ఇప్పుడు రన్ చేయను, కంపైల్ చేయ ముందు అదిగో కంపైల్ అయిపోయింది. ఇప్పుడు చెప్పండి రా, ఎక్కడో జావా ప్రోగ్రామ్స్ ఫోల్డర్లో, ఎక్కడో జావా ప్రోగ్రామ్స్ ఫోల్డర్లో ప్యాకేజ్ ఉంది, ఆ ప్యాకేజ్ని మనం ఎక్కడ యూజ్ చేసాం చెప్పండి? సి డ్రైవ్లో యూజ్ చేసాం, కుదిరిందా కుదరలేదా? అంతే, అంతే, యాక్సెస్ అయింది. ఇది పెద్ద కష్టమైతే కాదు. ఇప్పుడు చెప్పండి ఎక్కడెక్కడ యాక్సెస్ అవుద్ది? మా బాలయ్యకు చెప్పామనుకో, తను చెప్తాడు బాగా, అవునా కదా? ప్లేస్ నువ్వు చెప్పినా సరే, నడువు చెప్పమన్నా సరే, ఏ ఫోల్డర్ అయినా పర్లా, ఏ డ్రైవ్ అయినా పర్లా, చెమట పట్టకుండా ప్రోగ్రామ్ రాసేస్తా, కంపైల్ చేసేస్తా, ఎక్కడైనా యాక్సెస్ అయింది, అవునా కాదా? ఇప్పుడు జరిగింది అదే కదా. సో క్లాస్ పాస్ సెట్ చేసా, జావా ప్రోగ్రామ్స్ అనే ఫోల్డర్లో ఉన్న అన్ని ప్యాకేజ్ని విత్ ఇన్ ద కంప్యూటర్ ఎక్కడైనా యూజ్ చేసుకోవచ్చు, ఎక్కడైనా ప్రోగ్రామ్ రాసుకో, ఇంపోర్ట్ చేసుకో, యూజ్ చేసుకో, దట్స్ వాట్ యూ డిడ్. ఎస్, కంపైలేషన్ అయిపోయింది కదా సార్, రన్ చేస్తా అయితే. యూసేజ్ ఎంటర్ ప్రెస్ చేసా, ఎంటర్, హే వీ హావ్ గాట్ అవుట్పుట్, ఇట్స్ డన్. ఇంత ఈజీనా? అంత ఈజీ.
అయిపోయిందా, టెంపరీ పాసిటింగ్ అయిపోయిందా సార్? అయిపోయింది సార్, అది బాగుంది సార్, చాలా బాగా చెప్పారు, అది మే కమెంట్ ఫ్రంట్ ఓపెన్ చేసి మళ్ళీ చేస్తాము. ఇప్పుడు ఇంకోసారి చేస్తే వస్తుందా? ఇప్పుడు చేస్తాను, అదుగు కమాండ్ ప్రాంప్ట్ ఓపెన్ చేసా, సి డ్రైవ్కి వచ్చేసా. సి డ్రైవ్కి వచ్చేసా, జావా సి అసలు రన్ చేయడం అసలు కంపైల్ చేయడం అవసరం, ఆల్రెడీ కంపైల్ అయిపోయింది, డాట్ ప్లస్ ప్లస్ కూడా జనరేట్ అయింది. రన్ చేద్దాం, యూసేజ్ 3 ఎంటర్ప్రైజ్ చేస్తున్నా. మీరందరూ రెడీనా? సిచ్యువేషన్ సాంగా, నేను రెడీ, అబ్బాయా నువ్వు రెడీయా? అదిగో నేను రెడీ, మీరు రెడీనా? ఎంటర్ప్రైజ్ చేశా. ఏందన్నా, నేనే రన్ చేశాను, అక్కడే వచ్చింది. నేను రన్ చేసింది ఒకటి, వస్తుంది ఇంకోటి, ఏదో ప్రోగ్రామ్ రన్ అయిపోయింది, మీకు తెలుసో లేదో. ఇదో తలనొప్పి, మిమ్మల్ని కన్ఫ్యూజ్ చేయకుండా ఒక్క నిమిషం ఆగండి, కన్ఫ్యూజన్ మీకు చేయను. నిన్న క్లాస్ పాస్ సెట్ చేసే ఒక ఫోల్డర్కి అక్కడ యూసేజ్ 3 అనే ప్రోగ్రామ్ ఒకటి ఉంది, అది యాక్సెస్ అయిపోతుంది, నేను డిలీట్ చేయాల్సిందే దాన్ని. క్లాస్ పాత్ ఇదిగో 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 4:30 to 6 PM జావా ప్రోగ్రామ్స్ డిలీట్ చేయి. అమ్మయ్యా, అనుకున్నదొక్కటి అయినది ఒక్కటి, పోల్తా కొట్టిందిలే బుల్బుల్ పిట్ట. మీకు తెలిసి సాంగ్ అట్లాగా ఒకటి చెప్దాం అనుకుంటే ఇంకొకటి యాక్సెస్ వచ్చింది. ఇప్పుడు చెప్పండి మేము సార్, యూసేజ్ 3 నేను చేస్తున్నాను రన్ను, నువ్వు చూస్తావా తింటూ బన్ను. అదుకు వచ్చింది, అరే బాపరే ఇంకోటి ఎర్రర్ వచ్చింది. అరే మనం రాసిన ప్రోగ్రామ్ పేరేంటో భయ్, యూసేజ్ 4 నేను ఎట్లా మర్చిపోతున్నాను ఏంటి క్లాస్లో? ఎవరు చూడలా, ఎవరు చెప్పలా, మీరు ఒకరు ఏమీ చెప్పరు నాకు, నేనే చేసుకోవాలి, కరెక్ట్ చేసుకోవాలి ప్రోగ్రామ్. ఓకే జావా యూసేజ్ 4 యూసేజ్ 3 కాదు, అంత పర్ఫెక్ట్ రన్ అవుతుంది. అదుగు ఎర్రర్ చూడరా, మనం అనుకున్న ఎర్రర్ వచ్చిందో లేదో. జావా డాట్ లాంగ్ డాట్ నో క్లాస్ డెఫినేషన్ ఫౌండ్ ఎర్రర్, ప్యాక్ టు ప్యాకేజ్లో క్లాస్ క్యాల్సీ అనే క్లాసే లేదంటుంది. పోనీ కంపైల్ చేయి, ఇంకా ఈజీగా నీకు బాగా అర్థమైద్ది. యూసేజ్ 4 డాట్ జావా, అదుగో కరెక్ట్గా వస్తాయి ఇప్పుడు ఎర్రర్స్, కంపైల్ టైం లేదు బాగా వస్తాయి. ప్యాకేజ్ ప్యాక్ టు డజంట్ ఎగ్జిస్ట్, కెనాట్ ఫైండ్ క్లాస్ క్యాల్సీ, ఇక్కడ చూపిస్తూ కెనాట్ ఫైండ్ క్లాస్ క్యాల్సీ అంట, ఇక్కడ చూపిస్తూ కెనాట్ ఫైండ్ క్లాస్ క్యాల్సీ, కెనాట్ ఫైండ్ క్లాస్ క్యాల్సీ, అయిపోయింది అయిపోయింది. ఎర్రర్ వచ్చింది, ఎందుకు ఎర్రర్ వచ్చింది సార్? బాబు నువ్వు క్లాస్ పాత్ సెట్ చేయలేదు, టెంపరీగా సెట్ చేసావు, వెంటనే నువ్వేం చేసావు కమాండ్ ప్రాంప్ట్ని క్లోజ్ చేసి వచ్చావు. న్యూ కమాండ్ ప్రాంప్ట్ ఓపెన్ చేస్తే ఇంకా అక్కడ కూడా రిఫ్లెక్ట్ అయి ఉంటుందా? ఎప్పుడో టెంపరీ అన్నాక అంతేనా ఆయన పోవటమే, మరి పర్మనెంట్గా క్లాస్ పాస్ సెట్ చేయడం కుదురుతుందా గురువుగారు? ఎందుకు కుదరదు నాయన? తీసుకో, ఒక పని చెయ్యి, ముందు ఫోల్డర్ ఓపెన్ చేయి, దిస్ పీసీ అని కనిపిస్తుంది, దానిపైన మౌస్ రైట్ క్లిక్ ఇచ్చి మమ అనుకో, మమ అనుకున్న తర్వాత ప్రాపర్టీస్ బటన్ క్లిక్ చేయి. క్లిక్ చేసావా నాయన? క్లిక్ చేసిన వెంటనే అడ్వాన్స్డ్ సిస్టమ్ సెట్టింగ్స్ అని ఉంటుంది, దాన్ని క్లిక్ చేసి వెంటనే నువ్వు చేయాల్సిన పని, ఒక పెద్ద బటన్ ఉంటుంది బాబు, దాన్ని వెంటనే క్లిక్ చేసి మమ అనుకోనాయన ఎన్విరాన్మెంట్ వేరియబుల్స్ క్లిక్ చేయాలి. క్లిక్ చేశాక ఇక్కడికి వచ్చి ఇక్కడ ఎక్కడైనా క్లాస్ పాత్ ఉందేమో చెక్ చేసుకోనాయనా? చెక్ చేసుకున్నావానైనా? అరుంధతి నక్షత్రం చూసావా? లేదు, కనిపించలేదు సార్. క్లాస్ పాత్ అనే వేరియబుల్ అయితే ఎక్కడా కనిపించలేదు, కనిపించకపోతే నువ్వు చేయాల్సిన పని ఒకటి ఉంది నాయన, ఏంటంటే వెంటనే న్యూ బటన్ క్లిక్ చేయి, క్లిక్ చేసి వేరియబుల్ నేమ్ క్లాస్ పాత్ అని ఇచ్చుకో. ఓకే చెప్పు నాయన, క్లాస్ పాత్, వెరీ గుడ్. ఆ తర్వాత వెంటనే మీరు చేయాల్సిన పని ఏమిటనక, వేరియబుల్ వాల్యూగా ఏ ఫోల్డర్కి అయితే క్లాస్ పాస్ సెట్ చేయాలనుకుంటున్నావో ఆ ఫోల్డర్ని తీసుకొచ్చి పేస్ట్ చేయి. అంటే నేను జావా ప్రోగ్రామ్స్కి సెట్ చేయాలనుకుంటున్నాను గురువుగారు. అయితే వెంటనే నాయన నువ్వు చేయాల్సిన పని ఏంటంటే మొత్తం సెలెక్ట్ చేసి ఇలా కాపీ చేసి తీసుకొచ్చేసి ఇక్కడ పేస్ట్ చేయి. చివరిగా చెప్పడం మర్చిపోవద్దు, సెమీ కోలన్. అయిపోయింది నాయన, అక్షింతలు దక్షిణ ఇక్కడ వేసేసి అదిగో నాయన తీసుకెళ్ళిపో, అది స్టోరీ అయిపోయింది. సార్ ఇప్పుడు ఏం చేశారు సార్? మంత్రాలు చదివిరా మీరు? లేదు నాయన, నేను మంత్రాలు అయితే చదవలేదు, చేసింది మాత్రం క్లాస్ పాత్ సెట్టింగ్. ఎలా సెట్ చేసాం క్లాస్ పాత్? పర్మనెంట్ క్లాస్ పాత్ సెట్టింగ్,
ఎస్పీసీ ప్రాపర్టీస్ అడ్వాన్స్ సిస్టమ్ సెటింగ్స్ ఎన్విరాన్మెంట్ వేరియబుల్స్ అనే పెద్ద బటన్ ఉంది క్లిక్ చేశా యూజర్ వేరియబుల్స్ అని సిస్టమ్ వేరియబుల్స్ అని రెండు పార్ట్స్ కనిపించినాయి మనకి ఎన్విరాన్మెంట్ వేరియబుల్స్ అనే ఒక పెద్ద విండోలో యూజర్ వేరియబుల్స్లో న్యూ బటన్ క్లిక్ చేశా ఎందుకంటే ఆల్రెడీ క్లాస్ పాత్ అనే వేరియబులే కనిపించలా న్యూ బటన్ క్లిక్ చేసి వేరియబుల్ నేమ్ ఏమో క్లాస్ పాత్ వేరియబుల్ వాల్యూ ఏమో జావా ప్రోగ్రామ్స్ అని పెట్టేశా ఈ పేరెంట్ ఫోల్డర్ ఇచ్చాను క్లాస్ పాత్ సెట్ చేసిన దేనికి అబ్జర్వ్ చేస్తున్నారా మీరు దీనికి సో నువ్వు పేరెంట్ ఫోల్డర్ కనుక క్లాస్ పాస్ సెట్ చేస్తే ఆ పేరెంట్ ఫోల్డర్లో ఉన్న ప్రతి దానికి క్లాస్ పాస్ సెట్ చేసినట్టే గుర్తుపెట్టుకో అయిపోయిందా సార్ అయితే క్లాస్ పాస్ సెట్టింగ్ అయిపోయింది సార్ క్లాస్ పాస్ సెట్టింగ్ అయిపోతే ఒక్క నిమిషం ఇప్పుడు చూడు కమాండ్ ప్రాంప్ట్ ఓపెన్ చేసుకో ఓపెన్ చేసా ఒక్కసారి బ్యాక్ వెళ్ళిపో సీరియల్కి వచ్చేసా జావా సి యూసేజ్ 4.java కంపైల్ చేసుకో వావ్ కంపైల్ అయింది సార్ సూపర్ సూపర్ మచ్చి రన్ చేయొచ్చా రెడీనా అదుగు రన్ చేసా జూజు చూసుకో ఆర్వన్లో 120 అంట ఆర్టూలో 80 అంట ఇప్పుడు చెప్పండి రవంగారు ప్యాకేజ్ని క్రియేట్ చేసినాయి క్రియేట్ చేసాం ఆ ప్యాకేజ్ని ఎక్కడైనా యూజ్ చేయొచ్చు అన్న ప్రూఫ్ చూపించాను లేదా కాకపోతే ఏం చేయాలి మీరు క్లాస్ పాత్ సెట్ చేయాలి క్లాస్ పాత్ క్లాస్ పాత్కి పాత్కి డిఫరెన్స్ ఏంటి క్లాస్ పాత్కి డిఫరెన్స్ ఏంటి అని ఎవరైనా అడిగితే ఏం చెప్తారు సార్ పాత్ ఏమో టూల్స్కి సెట్ చేస్తాం క్లాస్ పాత్ ఏమో క్లాసెస్కి సెట్ చేస్తాం లేదా ప్యాకేజెస్కి సెట్ చేస్తాం క్లాస్ పాత్లోనే క్లాసెస్ అనే వర్డ్ ఉంది ప్యాకేజ్కి సెట్ చేస్తామన్నా ప్యాకేజీలో కూడా ఉన్నదేంటి క్లాసెసే కదా ఆ విధంగా గుర్తుపెట్టుకోండి క్లాస్ పాత్ దేనికి క్లాసెస్కి ప్యాకేజెస్కి క్లాస్ పాత్ సెట్ చేయడానికి సార్ పాత్ దేనికి .exe ఫైల్స్కి లేదా ఇలా చెప్పొచ్చు టూల్స్కి పాత్ సెట్ చేయడానికి సార్ పాత్ సెట్ చేస్తే ఏం జరిగిద్ది ఉన్న టూల్స్ ఎక్కడైనా యాక్సెస్ అవుతాయి సార్ క్లాస్ పాత్ సెట్ చేస్తే ఏమైద్ది సేమ్ టు సేమ్ ఒక జావా ప్రోగ్రామ్స్ అనే ఫోల్డర్ ఇప్పటికి జావా ప్రోగ్రామ్స్ అనే ఫోల్డర్కే కదా క్లాస్ పాస్ సెట్ చేసా జావా ప్రోగ్రామ్స్ అనే ఫోల్డర్లో ఉన్న డాట్ క్లాస్ ఫైల్స్ అన్నింటికి ప్యాకేజెస్ అన్నింటికి క్లాస్ పాస్ సెట్ చేసినట్టే మీకు అర్థమైన అర్థం కాకపోయినా న్యూ పాయింట్ అది చూసుకోండి ఇక్కడ జావా ప్రోగ్రామ్స్ అనే ఫోల్డర్లో ఎన్ని డాట్ క్లాస్ ఫైల్స్ ఉన్నాయన్నో ఉన్నాయనుకున్నారు చాలా ఉన్నాయి గ్రూప్ బై టైప్ అని పెట్టా ఇప్పుడు చెప్పండి రా ఇవన్నీ ఏంటి అన్న ఇవన్నీ ఏంటివి డాట్ క్లాస్ ఫైల్సే కదా ఏ ప్యాకేజీలో లేకుండా డైరెక్ట్గా రాస్తాం కదా బర్డ్ అని 8 అని ఈఎంపీ అని 4th అని హౌస్ అని మెయిన్ అని చాలా ఉన్నాయి కదా ఇవన్నీ డాట్ క్లాస్ ఫైల్సే ఈ డాట్ క్లాస్ ఫైల్స్ అని ఎక్కడున్నాయి జావా ప్రోగ్రామ్స్ అనే ఫోల్డర్లు ఉన్నాయి అవి కాకుండా P1 P2 PAC2 ఈ నాలుగు ప్యాకేజెస్ ఎక్కడున్నాయి జావా ప్రోగ్రామ్స్ అనే ఫోల్డర్లో అంటే ఈ క్లాసెస్కి ఈ ప్యాకేజెస్కి నువ్వు క్లాస్ పాస్ సెట్ చేసినట్టు అంటే ఈ ప్యాకేజెస్ ఈ క్లాసెస్ ఎక్కడ కావాలంటే అక్కడ యాక్సెస్ అవుతాయి ప్రోగ్రామ్ రాసుకో ఎక్కడంటే మీ ఇంట్లో మా ఇంట్లో కాదు జాగ్రత్త ఎక్కడ విత్ ఇన్ ద కంప్యూటర్ ఎక్కడైనా సి డ్రైవ్లో డి డ్రైవ్లో ఎఫ్ డ్రైవ్లో ఎక్కడైనా పర్లే ఏ ఫోల్డర్ అయినా పర్లే యాక్సెస్ అవుతాయి ఇది క్లాస్ పాస్ సెట్టింగ్ అంటే అందరికీ అర్థమైనట్టు అనుకుంటున్నా క్లాస్ పాస్ సెట్టింగ్ గురించి కదా ఓకే అండి బాగా అర్థమైందంటున్నారుగా ప్యాకేజ్ కాన్సెప్ట్ని క్లోజ్ చేద్దాం ఇక్కడతో కొంచెం అర్థమైంది కదా సబ్ ప్యాకేజ్ అనే కాన్సెప్ట్ ఉంది అది ఇప్పుడు వద్దులే ఇది కొద్ది ప్రాక్టీస్ చేశాక ఎప్పుడు అవసరమైనప్పుడు సబ్ ప్యాకేజ్ కాన్సెప్ట్ మళ్ళీ చెప్దాం చెప్తాను మిస్ చేయడాలు ఏముండవు చెప్తా ఓకేనా సో చివరిగా ఇంకొక ప్యాకేజ్ క్రియేట్ చేసేద్దామా కావాలంటే మీకోసం టూ వేస్లో క్రియేట్ చేసాం రెండు వేస్ చూపించానా లేకపోతే చాలే ఇప్పటికి అర్థమైంది కాబట్టి ఓ పని చేద్దాం కొన్ని ప్రోగ్రామ్స్ ఏమైనా ఎక్స్ట్రా ఉంటే చెప్పుకుందాం లేకపోతే ప్యాకేజెస్ మీద రెండు మూడు ప్రోగ్రామ్స్ చెప్పేద్దాం ఊరికినే అర్థమైంది అనుకుంటే రెడీనా రెడీలే మీరందరూ నాకు తెలుసు కాపీ మళ్ళీ మన ఫోల్డర్కి వచ్చేసాం జావా ప్రోగ్రామ్స్ ఫోల్డర్కి ఓకేనా సార్ ఒక చిన్న ప్రోగ్రామ్ రాద్దామా రాద్దాం పోయేదేముంది కానీ ప్యాకేజ్తో రాద్దాం సార్ ఇక్కడ నుంచి కొద్దిగా ఐడియా ఉంది కదా రోజు రాసామంటే బాగా అలవాటు అయిపోద్ది కదా ఓకే నేను కాదన్నా రాసుకో అయితే రెడీనా అందరూ నోట్ ప్యాడ్ కన్కాట్
concat dot java. Package pack 3, public class concat. It takes two strings, performs concatenation and returns the new string. Okay. Public string, return type string. Leda ela rasna, say hello. Just it takes one argument. Ide em chestundi, oka argument ni maatrame teeskoni return chestundi inko string ni. String 1 plus string 2. String 1 entra ante hello, string 2 enter ante name. రెండు స్ట్రింగ్స్ని అపెండ్ చేస్తుంది. సే హలో మెథడ్ని కనుక కాల్ చేసి మధు అని పాస్ చేస్తే హలో మధు అని రిటర్న్ చేస్తుంది మనకి. అలాగే ఇంకో ఫంక్షన్ రాస్తుంది. సే బాయ్. Say hello. Okay, say bye. Bye. Name ఏది ఇస్తారు ఇప్పుడు చెప్పండి. ఇందాకలే చెప్పినట్టు ఫోల్డర్ని క్రియేట్ చేశానా చేయలేదా? చేశానా చేయలేదా ఫోల్డర్? చేయలేదు సార్. ఎవరు చేస్తారని? ప్యాకేజ్ క్రియేట్ చేసి వేషాలు వేసుకొని ముందు ఫోల్డర్ క్రియేట్ చేయడం తెలీదు ఎందుకు సార్? ప్రధానికి చిరాకు పడతారు. కంపైలర్ క్రియేట్ చేస్తుంది కదా. ఏ మనమే క్రియేట్ చేయాలా? ఏ వాడు క్రియేట్ చేయడా? ఏ కంపైలర్ చెప్దాం సార్, వాడే క్రియేట్ చేసుకుంటాడు. నా వల్ల కాదు, నేను క్రియేట్ చేయ గతం అంతే. ఓకే, అయితే ఏముంది చేద్దాం. కంపైలర్కి పిలుద్దాం. అరే కంపైలర్. ఓకే సార్, నమస్తే, బాగున్నారా? ఏం లేదురా భాయ్, ప్రోగ్రామ్ కంపైల్ చేయి. ఓకే సార్, కంపైల్ చేస్తాం. ఎందుకు చేయం? చేయమంటే చేస్తాం, కానీ గుర్తుపెట్టుకో హోల్డర్ కూడా క్రియేట్ చేయాలి. చేస్తాం సార్, ఎక్కడనుకున్నావు? ఇక్కడనే. నీకు నచ్చిన దగ్గర ఫోల్డర్ని క్రియేట్ చేయడం కాదు, డాట్ 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 అంటే ఏంటి సార్? ఇక్కడే జావా ప్రోగ్రామ్స్ అనే ఫోల్డర్లోనే. అంటే కంపైలర్కి ఏం చెప్తున్నా చూసావా? అరే జావా కంపైలర్, ప్రోగ్రామ్ ఇస్తున్నా, కంపైల్ చేయి. ఆ ప్రోగ్రామ్లో ప్యాకేజ్ స్టేట్మెంట్ ఉంది, అక్కడ ప్యాకేజ్ నేమ్ ఉంది, ఆ నేమ్తో ఫోల్డర్ క్రియేట్ చేయి. అడిగిద్ది ఇది, యాడ్ క్రియేట్ చేయమంటావు ఆ ఫోల్డర్ని అని. అరే డాట్ అని ఇచ్చినా కదరా, కనిపిస్తలేదా నీకు? డాట్ అంటే ఇక్కడేనే కదా క్రియేట్ చేయమని. జావా ప్రోగ్రామ్స్ ఫోల్డర్ని క్రియేట్ చేస్తావు అని కంపైలర్కి చెప్పినట్టు అంతే. ఎంటర్ ఇష్కే అయిపోయింది, కంపైలేషన్ ఇస్ డన్. నిజంగా జరిగిందా సార్ అనుకుంటే చెక్ చేసుకో. వచ్చే ఇక్కడికి అదుగో, ప్యాక్ 3 ఫోల్డర్ ఇప్పుడే క్రియేట్ అయింది 11:14 PM. బాబు నాది హాఫ్ అన్ అవర్ టైం, కొద్దిగా తేడా ఉంటుంది. అది కూడా ఏఎంకి పిఎం, పిఎంకి ఏఎం ఉంటుంది, ఎందుకంటే మొన్న రిపేర్కి ఇచ్చాను ఈ సిస్టమ్ని. ఆ బంగారాలు మేబీ ఏమంటారు దాన్ని, బ్యాటరీ ఏదో తీసేశారనుకుంటే సరిగ్గా పెట్టలేదో ఏం చేశారో నాకు అర్థం కాలేదు, కానీ టైం పోయింది, సెట్ చేసినా ఉండట్లా, ఇంకా అందుకే వదిలేశా. మళ్ళీ రమ్మనాలి, మళ్ళీ చూడాలి. బిజీగా ఉంటున్నాను, ఆ టైం కూడా లేదు. వాళ్ళకి ఇచ్చి చెక్ చేస్తే మళ్ళీ 1 or 2 డేస్ నా ల్యాప్టాప్ నాకు కనిపించదు, అందుకే ఇలాగే కానిచ్చేస్తున్నాను. ఓకేనా? ఆ టైం చూసుకోండి, నా టైం 11:15 అయింది నా సిస్టంలో, అది కూడా పిఎం. ఇక్కడ 11:14 PM జస్ట్ క్రియేట్ అయింది. అబ్బా అబ్బా అబ్బా, క్రియేట్ అయిందిగా, సూపర్. ఓపెన్ చేసుకున్నాను నా ఫ్యాక్టరీని. అదిగో కన్కాట్ డాట్ క్లాస్ ఫైల్. ఇప్పుడు చెప్పండి రా అబ్బాయిలు, అమ్మాయిలు కూడా చెప్పండి, నేను ఫోల్డర్ని క్రియేట్ చేశానా, కంపైలర్ క్రియేట్ చేసిందా? కంపైలర్ క్రియేట్ చేసింది, మనం ఎక్కడ క్రియేట్ చేసినా మాదే క్రియేట్ చేసింది. ఓకే, ఫోల్డర్ క్రియేట్ చేసి ఊరుకుందా? కంపైల్ చేయగా జనరేట్ అయిన డాట్ క్లాస్ ఫైల్ని, అదైనా
కంపైలర్ జనరేట్ అయిన జనరేట్ చేసిన డాట్ క్లాస్ ఫైల్ని ఫోల్డర్లో పెట్టిందా లేదా కంపైలర్ పెట్టేసింది సార్, ప్రూఫ్ కూడా దొరికింది. ఇది ఒక వే ఆఫ్ క్రియేషన్ ఆఫ్ ప్యాకేజ్, మనకు తెలుసు కదా. ఇంకోటి రాసేద్దాం, కానీ ఇంకోటి ఏంటి సార్, మనమే ఫోల్డర్ క్రియేట్ చేసుకుని, అదిగో మనమే ఫోల్డర్ ముందే క్రియేట్ చేస్తున్నాం సార్. ఐ వుడ్ లైక్ టు క్రియేట్ ఎ ప్యాకేజ్ కాల్డ్ ప్యాకేజ్ 4 సార్. అరే ఫోల్డర్ క్రియేట్ చేసుకో. అరే కరీంనగర్ ఫోల్డర్ క్రియేట్ చేయి. ఓకే సార్, క్రియేట్ చేసిన సార్ ప్యాక్ 4 క్రియేట్ చేసిన సార్. ఇక్కడ రాసుకో భయ్, నీకు నచ్చిన ప్రోగ్రామ్ రాసుకో. నోట్ ప్యాడ్ ఏం చేద్దాం, చిన్న క్యాలిక్యులేషన్ ఏదైనా. క్యాల్సీ అగైన్, కాకపోతే క్యాల్సీ 2 అందాం, లేదా మై క్యాల్సీ డాట్ జావా. గుర్తుందా గుర్తుందా, మనమే ఫోల్డర్ క్రియేట్ చేసి ఎలా రాయాలో కొన్ని రూల్స్ చెప్పాను. మనమే ఫోల్డర్ క్రియేట్ చేసి ఆ ఫోల్డర్లో ప్రోగ్రామ్ రాసి ప్రోగ్రామ్లో ప్యాకేజ్ స్టేట్మెంట్ ఉండాలి, దట్ ఈస్ ద రూల్. అది కూడా రాసేస్తున్నాను. ప్యాకేజ్ స్టేట్మెంట్ కామన్, ఇందాకలేని ఇప్పుడైనా. ప్యాకేజ్ 4 మై క్యాల్సీ, ఇక్కడ ఒక మెథడ్ రాస్తున్నా, పబ్లిక్ ఇంట్ మేక్ డబుల్ ఇంటి ఎన్, ఎన్ని పాస్ చేస్తే దాన్ని డబుల్ చేసి రిటర్న్ చేస్తుంది. రిటర్న్ ఎన్ ఇంటూ 2 అంతే కదా డబుల్ చేయడం అంటే. ఇచ్చినది 10 అయితే 20 అయ్యింది, 20 ఇస్తే 40 అయ్యింది, 40 ఇస్తే 80 అయ్యింది, అట్లా మేక్ డబుల్ మెథడ్. ఇంకో మెథడ్ రా సార్, ఒకటి చాలు, ఒక మెథడ్ అయితే ఇంకా బాగా అర్థమైంది మీకు చాలు. ఇప్పుడు చెప్పండి రా, ఫోల్డర్ని మనం క్రియేట్ చేసామా కంపైలర్ క్రియేట్ చేసిందా? మనం క్రియేట్ చేసాం సార్, కంపైలర్కి ఇంకా చెప్పడం అవసరమా? చెప్పొద్దు. ఇంకెందుకు సార్, ఆల్రెడీ క్రియేట్ చేసాం కదా, చెప్పొద్దు చెప్పొద్దు చెప్పొద్దు. మైనస్ డి అని చెప్పమాకండి, మళ్ళీ కొత్తగా ఫోల్డర్లో ఫోల్డర్ క్రియేట్ చేసినా చేసింది అయితే చెప్పండిలే, ఆల్రెడీ మనం క్రియేట్ చేసాం కాబట్టి. ప్రోగ్రామ్ ఎక్కడ రాసాం, ప్యాక్ 2 ఫోల్డర్లోనే కదా, ప్యాక్ 4 ఫోల్డర్ ఉన్నాయి కదా, ప్యాక్ 4 ఫోల్డర్లోనే కదా, ప్యాక్ 4 ఫోల్డర్లోకి వెళ్ళిపోయా. MD ప్యాక్ 4 అంటే ఫోల్డర్ క్రియేట్ అయిపోయింది, MD అంటే మేక్ డైరెక్టరీ. ఇక్కడ ఫోల్డర్ క్రియేట్ చేయడం అంటే రైట్ క్లిక్ ఇచ్చి న్యూ ఫోల్డర్ అంటాం కదా, ఇలా అంటాం కదా. అదే కమాండ్ ప్రాంప్ట్లో అయితే MD మేక్ డైరెక్టరీ, ఇందాక ఇచ్చినట్టు నన్ను చూడు, ఇదిగో ఇదిగో ఇది ఇది MD అంటే మేక్ డైరెక్టరీ, ప్యాక్ 4 అంటే ప్యాక్ 4 అనే ఫోల్డర్ క్రియేట్ అయింది. క్రియేట్ చేసాం కదా, ఫోల్డర్లోనే ప్రోగ్రామ్ రాసాం కదా, ఈ ప్రోగ్రామ్ నేను ఇప్పుడు కంపైల్ చేయాలి కదా. కంపైల్ చేసినప్పుడు నార్మల్గా కంపైల్ చేయాలా, మైనస్ డి డాట్ అవన్నీ చెప్పాలా, ఫోల్డర్ క్రియేట్ చేయమని చెప్పాలా? చెప్పాల్సిన అవసరం లేదు. జావాసి మై క్యాల్సీ డాట్ జావా డన్, కంపైలేషన్ కూడా అయిపోయింది. ఇప్పుడు చెప్పండి రా, ప్యాక్ 4 అనే ప్యాకేజీని కానీ ప్యాక్ 3 అనే ప్యాకేజీని కానీ రెండూ క్రియేట్ చేశారు. ప్యాక్ 3 ప్యాకేజ్ క్రియేట్ చేసినప్పుడు మాత్రం కంపైలర్ క్రియేట్ చేయమని చెప్పాను ఫోల్డర్ని, డాట్ క్లాస్ ఫైల్ అందులో పెట్టేయమన్నా. ప్యాక్ 4 క్రియేట్ చేసినప్పుడు నేనే ఫోల్డర్ని క్రియేట్ చేసి దాంట్లో ప్రోగ్రామ్ రాసి అక్కడే కంపైల్ చేసి అక్కడ డాట్ క్లాస్ ఫైల్ ఎలాగో జనరేట్ అయింది, కంపైల్ చేశాను కాబట్టి. 2 వేస్లో క్రియేట్ చేస్తాం, బయటకు వచ్చాయి. ఇప్పుడు చెప్పు, ప్యాక్ 1ని మీరు చెప్పండి, P1ని P2ని ప్యాక్ 1ని ప్యాక్ 2ని ప్యాక్ 3ని ప్యాక్ 4ని ఎన్ని ప్యాకేజ్ క్రియేట్ చేశాం కదా, ఈ ప్యాకేజెస్ అన్నీ ఎక్కడున్నాయి, జావా ప్రోగ్రామ్స్ అనే ఫోల్డర్లో ఉన్నాయి, పేరెంట్ ఫోల్డర్ అదే. వీటిని పేరెంట్ ఫోల్డర్లో మాత్రమే యాక్సెస్ చేయగలమా, పేరెంట్ ఫోల్డర్ బయట కూడా యాక్సెస్ చేయగలమా? అరే సార్, ఆల్రెడీ మీరు క్లాస్ పాస్ సెట్ చేశారు, మీకు గుర్తుందో లేదో, ఎప్పటికప్పుడు మర్చిపోతూ ఉంటారు మీరు సార్. మిమ్మల్ని ఏం జావా ప్రోగ్రామ్స్ అనే ఫోల్డర్ క్లాస్ పాస్ సెట్ చేయలేదా? చేసినాం, మరి క్లాస్ పాస్ సెట్ చేశాం కదా, ఇవన్నీ ఎక్కడైనా యాక్సెస్ అవుతాయి కదా. కరెక్టే రావి, యాక్సెస్ అయిపోతాయి, మళ్ళీ క్లాస్ పాస్ ఏం సెట్ చేయాల్సిన అవసరం లేదు. ఎందుకని, ఆల్రెడీ జావా ప్రోగ్రామ్స్ అనే ఆ ఫోల్డర్కి పేరెంట్ ఫోల్డర్కి క్లాస్ పాస్ సెట్ చేసాం, అంటే పేరెంట్ ఫోల్డర్లో ఉన్న ఈ క్లాసెస్ని ఈ ప్యాకేజెస్కి క్లాస్ పాస్ సెట్ చేసేసాం కాబట్టి కావాలంటే ఎక్కడైనా యూజ్ చేసుకో. నిజంగానా, నువ్వు చెప్పింది కరెక్టా, నేను నమ్మాలనా అని అనుకుంటే నమ్ముకో, నమ్ముతావు, రాయి ఇప్పుడు చెప్తా. నోట్ ప్యాడ్ యూజ్ బాబోయ్ అనే ప్రోగ్రామ్ రాస్తున్నా డాట్ జావా, ప్రోగ్రామ్ పేరేంటి, అయ్యి బాబోయ్ అనే ప్రోగ్రామ్ అనుకున్నాను, కానీ ఓకే బాబోయ్ చాలే. ఇక్కడ ఇంపోర్ట్ చేస్తున్నా చూడండి, ఇంపోర్ట్ ప్యాక్ 3లో ఉన్న ప్యాక్ 3లో కన్కాట్ కన్కాట్ అనే క్లాస్ని
ప్యాక్ 4లో ఉన్న మైకాల్సీ అనే క్లాస్ని ఇంపోర్ట్ చేసి మాత్రం చెక్ చేద్దాం, కంపైల్ చేద్దాం. కంపైలర్కి కంపైల్ చేయమని చెప్దాం. ఈ రెండు స్టేట్మెంట్స్ కరెక్టా కాదు నీకు అర్థమైపోద్ది. ఈ రెండు ప్యాకేజెస్ ఇక్కడ యాక్సెస్ అవుతుందా లేదా అర్థమైపోద్ది. ఇక్కడ కంపైల్ చేయమందా? జావాసి బాబోయ్, బాబోయ్ కంపైల్ అయింది. హాయ్, కంపైల్ అయిందండి. క్లాస్ బాబోయ్ పబ్లిక్ స్టాటిక్ వైడ్ మెయిన్ స్ట్రింగ్ అజ్జి బాబోయ్ అని రాశారు. మెయిన్ మెథడ్ అయితే రాసేసా బాబోయ్ అనే క్లాస్లో మెయిన్ మెథడ్ రాశాను. వి నో దట్ ఇట్ ఈస్ ద స్టార్టింగ్ పాయింట్ ఆఫ్ ది ప్రోగ్రామ్. ఇక్కడ కన్కాట్ క్లాస్కి ఆబ్జెక్ట్ క్రియేట్ చేసిన కన్కాట్ సిసి ఈక్వల్ టు న్యూ కన్కాట్ అంటే కన్కాట్ క్లాస్కి ఆబ్జెక్ట్ క్రియేట్ చేసి ఆబ్జెక్ట్ అడ్రస్ని సిసి అనే వేరియబుల్లో పెట్టాను. మై క్యాల్సీ అనే క్లాస్కి కూడా ఆబ్జెక్ట్ క్రియేట్ చేసి ఎంసీ అనే వేరియబుల్లో పెట్టేశా. రెండు ఆబ్జెక్ట్స్ క్రియేషన్ అయిపోయింది. ఇప్పుడు చూడు, సిసి డాట్ సే హెల్లో నేమ్ పాస్ చేసా. ఏమని? కరోనా. సిసి డాట్ సే బాయ్ కరీనా. ఎంసీ డాట్ మేక్ డబుల్ 100. ఇప్పుడు చెప్పండి, సే హలో మెథడ్ రిటర్న్స్ హలో కరోనా అనే స్ట్రింగ్ని రిటర్న్ చేస్తుంది కదా. ఒక వేరియబుల్లో పెడదాం S1. సే బాయ్ ఆల్సో రిటర్న్స్ ఏ స్ట్రింగ్ రైట్? S2 అనే వేరియబుల్లో పెడదాం. మేక్ డబుల్ రిటర్న్స్ ఇంటీజర్ రైట్? ఆర్లో పెడదాం. S1ని S2ని ఆర్ని ప్రింట్ చేసేద్దాం. సిస్టమ్ డాట్ అవుట్ డాట్ ప్రింట్ ఎల్ సిస్టమ్ డాట్ అవుట్ డాట్ ప్రింట్ ఎల్ S1 S2 ఆర్. ఒక్కసారి ఈ ప్రోగ్రామ్ని కంపైల్ చేద్దాం, అవుతుందో లేదో చూద్దాం. వావ్, కంపైలేషన్ అయిపోయింది. అదిగో హలో కరోనా బాయ్ కరీనా ఆర్ వాల్యూ 200. అర్థమైనట్టేనా? ఓకే, గుడ్. ఏమైనా డౌట్స్ ఉంటే అడగొచ్చు నన్ను. కాన్సెప్ట్ అర్థమైందా? క్లియర్గా ఉందా? క్లియర్గా ఉంటే ఒక న్యూ పాయింట్ చెప్తా మీకు. ఎవ్రీథింగ్ క్లియర్ అనుకుంటే, ఐ థింక్ ఎవ్రీథింగ్ ఇస్ క్లియర్ ఫర్ ఎవ్రీవన్. నైస్, ఓకేనా? న్యూ పాయింట్ చెప్తున్నా అయితే. ఏంట్రా న్యూ పాయింట్? మనకి యాక్సెస్ కంట్రోల్ లెవెల్స్ గురించి తెలిసింది, యాక్సెస్ మోడిఫైర్స్ గురించి తెలిసింది. కంట్రోల్ లెవెల్స్ 4, యాక్సెస్ మోడిఫైర్స్ 3. ఇది క్లియర్ కదా? ప్రైవేట్ విత్ ఇన్ ద క్లాస్, ప్యాకేజ్ ప్రైవేట్ విత్ ఇన్ ద ప్యాకేజ్, ప్రొటెక్టెడ్ విత్ ఇన్ ద ప్యాకేజ్, చైల్డ్ ఆర్ సబ్ చైల్డ్ క్లాస్ ఆఫ్ అదర్ ప్యాకేజెస్. స్కోప్ చెప్తున్నా, కంట్రోల్ లెవెల్స్ చెప్తున్నా. నెక్స్ట్, పబ్లిక్, దాని గురించి ఎక్కువ మాట్లాడాల్సిన అవసరం లేదు. ఏ ప్యాకేజ్ అయినా పర్లా, ఎక్కడైనా పర్లా, యాక్సెస్ అయింది కదా. డన్.
నైస్. ఎవరు ఇది? ఈ గుడ్ మార్నింగ్ సార్ అని చెప్పి ఇదో ఒక ఇమేజ్ పెట్టింది ఎవరు? పేరేంటి? నాకు అర్థం కావట్లే ఆ పేరు. గుడ్ క్రియేటివిటీ, థ్యాంక్ యూ, సూపర్. వాట్ ఇస్ యువర్ నేమ్ ప్లీజ్? యువర్ నేమ్ ప్లీజ్. SPUTHIKనా ఎన్ఐకేనా? వాట్స్ యువర్ నేమ్? అరే ఒక్కసారి మన పాత ప్రోగ్రామ్ ఒకసారి ఓపెన్ చేద్దాంరా, పాత జ్ఞాపకాల్లోకి వెళ్దాం ఒకసారి. చాలా రోజులైంది మన పాత ప్రోగ్రామ్ చూసి, 2 రోజులు అయిపోయింది ప్యాకేజ్ గురించి డిస్కస్ చేస్తూ కూర్చున్నాం, అవునా కాదా? నోట్ ప్యాడ్ లేదా ఫస్ట్ డాట్ జావా ప్రోగ్రామ్ అప్పుడెప్పుడో రాసాం కదా, ఓపెన్ చేద్దాం. ఒక్కసారి ఓపెన్ చేద్దాం, చాలా రోజులు అయిపోయిందిగా. ఇదిగో మన ఫస్ట్ డాట్ జావా ప్రోగ్రామ్. వాట్ ఈస్ దిస్ java.lang? java.lang ప్యాకేజ్ java.lang. ఓకే, ఐఎమ్ ఇంపోర్టింగ్ java.lang ప్యాకేజ్ హియర్. ఐఎమ్ ఇంపోర్టింగ్ java.lang ప్యాకేజ్. వీ నో దట్ ఇట్ ఈస్ అ డిఫాల్ట్ ప్యాకేజ్ వితౌట్ ఇంపోర్టింగ్ ఇట్. ఇఫ్ యూ డోంట్ ఇంపోర్ట్ ఇట్, కంపైలర్, జావా కంపైలర్ ఆటోమేటికలీ ఇంపోర్ట్స్ దట్ ప్యాకేజ్. వీ నో దట్. ఐ హవ్ రిటన్ ఎ క్లాస్. ఇన్ దాట్ క్లాస్ ఐ హవ్ రిటన్ ఎ ఫంక్షన్ కాల్డ్ మెయిన్ ఫంక్షన్ విచ్ ఈస్ కాల్డ్ ఎస్ మెయిన్ మెథడ్ అండ్ ఇన్ దిస్ ఐ హవ్ రిటన్ ఎ సింపుల్ స్టేట్మెంట్ సిస్టమ్ డాట్ అవుట్ డాట్ ప్రింట్ ఎల్ఎన్. నౌ ద క్వశ్చన్ ఈస్ నా క్వశ్చన్ ఏంటంటే, స్పత్నిక్ అంటే అదే సతీష్ కుమార్ గారు, నాకు అర్థం కాల స్పత్నిక్ ఏంది అని. నాకు తెలిసి వేరేనే ఉంటుంది అబ్బాయికి. ఓకే కూల్. సో సిస్టమ్ డాట్ అవుట్ డాట్ ప్రింట్ ఎల్ఎన్, వెల్కమ్ టు జావా వరల్డ్. ఓకే, ఇది వదిలేసేయండి అన్న. ఇవాళకైనా ఒక్క పాయింట్ ఎక్స్ట్రా చెప్దాం అనుకుంటున్నా. మన ఫస్ట్ ప్రోగ్రామ్ పూర్తిగా ఇప్పటికీ నేను ఎక్స్ప్లెయిన్ చేయాలి కదా. సో ఈ స్టేట్మెంట్ మనకు తెలుసు, జావాలో ఏది రాయాలన్నా క్లాస్లోనే ఉండాలి అనే రూల్ కూడా మనకు తెలుసు. తెలుసా తెలీదా? తెలుసు, వి నో దట్. సో ఇన్ జావా ఎవ్రీథింగ్ యూ హ్యావ్ టు రైట్ విత్ ఇన్ ఎ క్లాస్, దట్ ఈస్ ద రూల్. యూ హ్యావ్ టు ఫాలో ఇట్, దట్స్ ఫర్ షూర్. యా, వి నో దట్. నౌ ద క్వశ్చన్ ఈస్ వై వీ హ్యావ్ డిక్లేర్డ్ ద మెయిన్ మెథడ్ ఎస్ పబ్లిక్. దట్ ఈస్ ద క్వశ్చన్ ఐ వుడ్ లైక్ టు ఎక్స్ప్లెయిన్ టు యూ ఆల్. ఇట్ ఈస్ అన్ ఇంటర్వ్యూ పాయింట్ ఆఫ్ వ్యూ క్వశ్చన్. యాక్చువల్లీ ఇట్ ఈస్ అన్ ఇంటర్వ్యూ పాయింట్ ఆఫ్ వ్యూ క్వశ్చన్. వీ హ్యావ్ కవర్డ్ మెనీ ఇంటర్వ్యూ పాయింట్ ఆఫ్ వ్యూ క్వశ్చన్స్. ఐ హావెంట్ మెన్షన్ దెమ్. ఫ్రమ్ టుడే అన్వర్డ్స్ ఐ విల్ మెన్షన్ ఎవ్రీ ఇంటర్వ్యూ పాయింట్ ఆఫ్ వ్యూ క్వశ్చన్ ఆల్సో. ఈవెన్ వై ద మెయిన్ మెథడ్ ఈస్ పబ్లిక్, వాట్ ఈస్ java.lang, వాట్ ఈస్ ఇంపోర్ట్. ఇంపోర్ట్ ఈస్ ఎ కీవర్డ్ విచ్ ఇస్ యూస్ టు ఇంపోర్ట్ ఎ ప్యాకేజ్. java.lang ఈస్ అ ప్రిడిఫైన్డ్ ప్యాకేజ్ అండ్ ఇట్ ఈస్ అ డిఫాల్ట్ ప్యాకేజ్. వీ ఆర్ ఇంపోర్టింగ్ దట్ ప్యాకేజ్ బికాస్ ఇన్ ద ప్రెజెంట్ క్లాస్ వీఆర్ యూజింగ్ 2 క్లాసెస్ ఆఫ్ దట్ ప్యాకేజ్. వన్ ఈస్ స్ట్రింగ్ అండ్ సెకండ్ వన్ ఈస్ సిస్టమ్, రైట్? బట్ వాట్ అబౌట్ పబ్లిక్? వై యూ హ్యావ్ డిక్లేర్డ్ ద మెయిన్ మెథడ్ ఎస్ పబ్లిక్? మెయిన్ మెథడ్ని పబ్లిక్గా ఎందుకు డిక్లేర్ చేసావు? నాకు తెలియాలి. అంతే సింపుల్, చెప్తా. అది చెప్పడానికేగా క్వశ్చన్ అడిగింది, చెప్పనా మరి? ఒక్కసారి చూడండి, నాకు తెలిసి నోట్స్లో ఒక దగ్గర అది చెప్పుండాలి నేను ఎక్స్ప్లెనేషన్. ఆ ఇమేజ్ ఉంటే ఈజీ, అది తొందరగా చెప్తా, లేకపోతే ఇమేజ్ డ్రా చేస్తాం మళ్ళీ. ఓకేనా? స్టార్టింగ్ ప్రోగ్రామ్ ఉంటుందిరా, ఫస్ట్ ప్రోగ్రామ్ ఎక్కడ రాసాం అక్కడ ఉంటుంది. జనరల్గా అయితే ఫస్ట్ ప్రోగ్రామ్లో చాలా ఎక్స్ప్లెనేషన్ ఇస్తా, మీకు కావాలని కట్ చేసి జర్నీలో చెప్తున్నా ఒక్కొక్కటి. జర్నీలో అంటే వెళ్తూ కొద్ది డిఫరెంట్గా ట్రై చేస్తున్నాం. దీన్ని బట్టి స్టార్టింగ్ ఫస్ట్ ప్రోగ్రామ్ ఎక్స్ప్లెనేషన్లో ఉంటుంది. ఇదిగో ఇది ఈ ఇమేజే మీకు చెప్పాలనుకున్నది. సార్ ఏం చెప్పాలనుకున్నారు సార్? java.lang ప్యాకేజ్ ఓకే, ఫస్ట్ క్లాస్ ఓకే, మెయిన్ మెథడ్ ఓకే, వెల్కమ్ టు జావా ఓకే, మన ప్రోగ్రామ్ అంతా పర్ఫెక్ట్, ఎక్సెప్ట్ ఈ ఎక్స్ట్రా రాశాను కదా. ఓ పని చేద్దాం, మన ప్రోగ్రామ్ ఓపెన్ చేయం మళ్ళీ. ఇదేనా? ఎప్పుడు రాయట్లేదు కదా మనం. దీనికి కూడా ప్యాకేజ్ స్టేట్మెంట్ ఇద్దాం వెరైటీగా. ఇప్పుడు చెప్పండి రా బంగారు,
లేదా న్యూ ప్యాకేజ్ నేమ్ ఏమిద్దానా ఏమైనా ఇద్దాం మై ప్యాక్ వన్ ఓకే మై ప్యాక్ వన్ ఇప్పుడు చెప్పండి ఫస్ట్ అనే క్లాస్ ఓకేనా కావాలంటే దీన్ని కూడా పబ్లిక్ ఇద్దాం పోయేదే ఉంది తర్వాత మాట్లాడదాం ఇప్పుడు చెప్పండి రా పబ్లిక్ క్లాస్ ఒకటి రాసా ఆ క్లాస్ ఏ ప్యాకేజ్లో ఉంది అంటే ఏం చెప్తావు మై ప్యాక్ వన్లో ఇప్పుడు ఈ ప్రోగ్రామ్ని కంపైల్ చేసినప్పుడు ఎలా కంపైల్ చేయాలి చెప్పండి చూద్దాం నేను కొద్దిసేపు ఆప్తా క్లాస్ని మీరు చెప్తారేమో చూద్దాం ఈ ప్రోగ్రామ్ని నేను కంపైల్ చేయాలంటే ఎలా కంపైల్ చేయాలి మీరు చెప్తే నేను కంపైల్ చేస్తా అంతే నువ్వు చెప్పాలి నేను చేయాలి అదంతే మీరు చెప్పండి బంగారు ఎవరు చెప్తారో చూద్దాం మీలో ఈ ప్రోగ్రామ్ నేను ఇప్పుడు కంపైల్ చేయాలి ఎలా కంపైల్ చేయాలో చెప్పండి ఈ ప్రోగ్రామ్ ఎలా కంపైల్ చేయాలి మనం ఎలా కంపైల్ చేయాలో తొందరగా చెప్తే ఆ పని చేద్దాం అదేంటి అంత స్లోగా ఉన్నారు తొందరగా నేను చెప్పనా రాంబాబు రాంబాబు ఓకే మైనస్ డి తర్వాత స్పేస్ ఉండాలి జావాసి స్పేస్ మైనస్ డి స్పేస్ డాట్ స్పేస్ ఫస్ట్ డాట్ జావా ఎఫ్ క్యాపిటల్ వెరీ గుడ్ రాంబాబు గారు మీరు గెలుచుకున్నారు ఒక న్యూ బైక్ని కరోనా ఎఫెక్ట్ పూర్తిగా తగ్గాక వచ్చి తీసుకోవాలి దట్ ఈస్ ద రూల్ ఓకేనండి కరెక్ట్గా చెప్పారు తను ఇప్పుడు అలాగే కంపైల్ చేయబోతున్నాను ఒకసారి చూడండి జావాసి మైనస్ టి డాట్ ఫస్ట్ డాట్ జావా ఎందుకని మై ప్యాక్ వన్ అనే ఫోల్డర్ నేను క్రియేట్ చేయాల ఆ ఫోల్డర్లో ప్రోగ్రామ్ రాయాల నార్మల్గా కంపైల్ చేయడానికి కంపైలర్కి చెప్పాలి కంపైలర్ అన్నా ఫోల్డర్ ఒకటి క్రియేట్ చేయి ఫస్ట్ డాట్ జావా ప్రోగ్రామ్లో ప్యాకేజ్ స్టేట్మెంట్ రాశాను అక్కడ ప్యాకేజ్ నేమ్ ఇచ్చాను ఆ నేమ్తో ఆ ఫోల్డర్ని ఎక్కడో క్రియేట్ చేయొద్దు ఇక్కడే క్రియేట్ చేయి డౌట్ అని ఇచ్చాను కదా ఎక్కడ జావా ప్రోగ్రామ్స్ అనే ఫోల్డర్లో అని చెప్పా కంపైల్ చేసేసింది వెరీ గుడ్ కంపైలేషన్ ఈజ్ అయిపోయింది కంపైలేషన్ ఈజ్ డన్ ఇదిగో మై ప్యాక్ వన్ క్రియేట్ అయింది దాంట్లో ఫస్ట్ డాట్ క్లాస్ ఫైల్ ఉంది సరే ఈ ప్రోగ్రామ్ రన్ చేయడం ఎట్లాగా చూపించండి ఒకసారి చూద్దాం ఇప్పుడు క్లాస్ అనేది విడిగా అయితే లేదు ప్యాకేజ్లో ఉంది ఎలా రన్ చేస్తారు వెరైటీగా రన్ చేయాలి న్యూ పాయింట్ చూసుకోండి జావా ఏ ప్యాకేజ్లో ఉంది ఒక ఫోల్డర్లో ఉంది చూసుకో నువ్వు ఇక్కడ పేరెంట్ ఫోల్డర్లో ఉన్నావు అన్న సంగతి మర్చిపోవద్దు మై ప్యాక్ వన్ అనే ఫోల్డర్లో ఫస్ట్ డాట్ క్లాస్ ఫైల్ ఉంది అవునా కాదా అవును సార్ మరి మై ప్యాక్ వన్ ఎక్కడ యూజ్ అయ్యింది పేరెంట్ ఫోల్డర్లో సార్ ప్రస్తుతానికి పేరెంట్ ఫోల్డర్కి ఎలాగో క్లాస్ పాస్ సెట్ చేశాం కాబట్టి ఎక్కడైనా యూజ్ అయింది సార్ మై ప్యాక్ వన్ అవునా నిజంగానా అంటే మై ప్యాక్ వన్ జావా ప్రోగ్రామ్స్ అనే ఫోల్డర్లోనే కాకుండా డాక్యుమెంట్స్ అనే ఫోల్డర్ లాక్స్ అయిద్దా యాక్స్ అయింది సార్ 10:30 to 12 PM అనే ఫోల్డర్ లాక్స్ అయిద్దా యాక్స్ అయింది సార్ యూజర్స్ అనే ఫోల్డర్ లాక్స్ అయిద్దా యాక్స్ అయింది సార్ ఎందుకని క్లాస్ పాస్ సెట్ చేశాం కాబట్టి జావా ప్రోగ్రామ్స్ అనే ఫోల్డర్కి అది పేరెంట్ ఫోల్డర్ కాబట్టి మై ప్యాక్ వన్కి అంటే మై ప్యాక్ వన్ ఇప్పుడు పేరెంట్ ఫోల్డర్లో అయినా యాక్స్ చేయొచ్చు ఎక్కడైనా యాక్స్ చేయొచ్చు ప్లేసు నువ్వు చెప్పినా సరే నన్ను చెప్పమన్నా సరే అయితే ఓకే సార్ బిల్డప్ ఇచ్చారు కదా అక్కడ పోయినా రన్ చేయి ఇక్కడ చూద్దాం జావా మై ప్యాక్ వన్ డాట్ ఫస్ట్ అట్లా రన్ చేయాలి హే వెల్కమ్ టు జావా వరల్డ్ భలే రన్ అయింది నేను డైరెక్ట్గా జావా ఫస్ట్ అని ఇచ్చేస్తాం అనుకున్నా జావా మై ప్యాక్ వన్ డాట్ ఫస్ట్ అని ఇవ్వాలా ఎప్పుడు ప్యాకేజ్ ఉంటే ప్యాకేజ్లో నీ క్లాస్ ఉంటే ప్యాకేజ్లో ఉన్నప్పుడు ప్యాకేజ్ నేమ్తో కాల్ చేయకి ఇంకెట్లా కాల్ చేస్తావు అంటే అది ఓకే సార్ అయితే యాక్సెప్టెడ్ సార్ మరి నేను ఇప్పుడు ఇక్కడ ఉన్నాను సార్ ఇక్కడ ఎట్లా ఇక్కడైనా ఇలాగే రన్ చేయాలి మై ప్యాక్ వన్ డాట్ ఫస్ట్ పేరెంట్ ఫోల్డర్లోనే యాక్స్ అవుతుంది ఇటు సి డ్రైవ్లోనే యాక్స్ అవుతుంది డి డ్రైవ్లోనే యాక్స్ అవుతుంది ఈ డ్రైవ్లోనే యాక్స్ అవుతుంది అబ్బో ఏ డ్రైవ్లోనే యాక్స్ అవుతుంది ఇది పక్కన పెడితే ఒక్కసారి ఈ ఎక్స్ప్లెనేషన్ చూడు మన ప్రోగ్రామ్ ఇది అనుకుందాం లేదా ఫస్ట్ డాట్ క్లాస్ ఫైల్ అనుకుందాం ఇది ఫస్ట్ డాట్ క్లాస్ ఫైల్ నేను అడిగేదానికి సమాధానం ఇస్తూ వెళ్ళండి మెయిన్ మెథడ్ని పబ్లిక్గా ఎందుకు డిక్లేర్ చేయాలో చెప్తా
మెయిన్ మెథడ్ని పబ్లిక్గా ఎందుకు డిక్లేర్ చేయాలి అంటే మీరే ఒకసారి ఆలోచించండి. అసలు మనం రాసిన ఈ మెయిన్ మెథడ్ని కాల్ చేసేది ఎవరు చెప్పండి నాకు, ఎవరు చెప్తారు? ఎందుకలే డ్రా చేద్దాం, డ్రా చేస్తూ చెప్తే ఏంటో మీకు బాగా అర్థమైనట్టుంటుంది నాకు తెలిసి. ఈ పాయింట్ చెప్పి వాళ్ళ క్లాస్ క్లోజ్ చేస్తా. ఇది అర్థమైతే మన మెయిన్ ఫంక్షన్ని కాల్ చేసేది ఎవరు నాకు తెలియాలి. ఇది మనం రాసిన ప్రోగ్రాం లేదా దీన్ని ఫస్ట్ డాట్ క్లాస్ ఫైల్ అనుకో పర్లా, అలా అనుకున్న పర్లా, లేదా ఫస్ట్ డాట్ జావా అనుకుని ఇష్టం ఎట్లా అనుకుంటాను అర్థం చేసుకో. ఫస్ట్ చాలు, మన ప్రోగ్రామ్ని రన్ చేసేది జేవిఎం అని మనకి ఎప్పుడు తెలిసిన విషయమే. మన ప్రోగ్రామ్ రన్ చేసేది ఎవరు? మన ప్రోగ్రామ్ని రన్ చేసేది ఎవరు? జేవిఎం సార్. జేవిఎం అంటే ఏందన్నా? జావా వర్చువల్ మిషన్ సార్. మాకు తెలుసులే కానీ డెఫినేషన్ జేవిఎం అంటే ఏంటి? ఇట్ ఈస్ ఎ మిషన్, ఇట్ ఈస్ ఎ వర్చువల్ మిషన్ వేర్ జావా ప్రోగ్రామ్స్ ఆర్ ఎగ్జిక్యూటెడ్. కరెక్టే, జేవిఎం అంటే ఏంటి? ఏం సార్ ఏది చెప్పినా కరెక్ట్ అంటారు, మళ్ళీ జేవిఎం అంటే ఏంటి అంటున్నారు? జేవిఎం అంటే జావా వర్చువల్ మిషన్, కరెక్టే. ఇట్ ఈస్ ఎ మిషన్ వేర్ ద బైట్ కోడ్ ఎగ్జిక్యూటెడ్ బైట్ కోడ్ గెట్స్ ఎగ్జిక్యూటెడ్ ఆర్ జావా ప్రోగ్రామ్స్ గెట్ ఎగ్జిక్యూటెడ్. సూపర్, కరెక్టే. జేవిఎం అంటే ఏంటి అంటే, జేవిఎం అంటే కంప్యూటరా, మొబైల్ ఫోనా, అదేమైనా సాఫ్ట్వేరా, అదేమైనా ప్రోగ్రామా? ఏంది సార్ అది? సాఫ్ట్వేర్ సార్. సాఫ్ట్వేర్ అంటే ఏంది? కలెక్షన్ ఆఫ్ ప్రోగ్రామ్ సార్. ఆహా, ఓ పని చేయతే కొద్దిసేపు సరదాగా, సరదాకు, సరదాకి సినిమా పేరు, లేదా సరదాగా. జేవిఎం అంటే ఇంకో ప్రోగ్రామ్ అనుకో. అలా ఊహించుకో, జేవిఎం వేరు, మన ప్రోగ్రామ్ వేరు. మన ప్యాకేజ్లో ఉన్న ఫస్ట్ అనే క్లాసు వేరే, ఒక ప్యాకేజ్లో ఉంది ఇది, ఒక ప్యాకేజ్లో ఫస్ట్ అనే క్లాస్ ఉంది. జేవిఎం అంటే వేరే ప్యాకేజ్ లెక్క, వేరే సాఫ్ట్వేర్ లెక్క, అట్లా ఊహించుకో. అదే ఇక్కడ ఎక్స్ప్లెయిన్ చేసే చూడు. మన ప్రోగ్రామ్ వేరు, జేవిఎం వేరు. అది వేరే ప్రోగ్రామ్, ఇది వేరే ప్రోగ్రామ్ అనుకుందాం. ఇది వేరే ప్రోగ్రామ్, అది వేరే ప్రోగ్రామ్ అనుకుందాం. అర్థమైందా? ఇప్పుడు అడుగుతున్నా, వేరే ప్రోగ్రామ్, దీనికంటూ వేరే ప్యాకేజ్ కూడా ఉంటుంది. అర్థమైందా? వేరే ప్యాకేజ్లో ఒక ప్రోగ్రామ్ ఏదో ఉంది. ఆ ప్రోగ్రామ్ ఏమో మన మెయిన్ ఫంక్షన్ కాల్ చేస్తుంది. అంటే జేవిఎం మెయిన్ ఫంక్షన్ని కాల్ చేయడం అంటే, మెయిన్ ఫంక్షన్ని జేవిఎం కాల్ చేయడం అంటే, ఇదిగో ఇట్లా ఇంటర్వెల్ అయితే జరిగింది. అర్థం కాలేదు కదా? ఇంకా కొద్ది క్లియర్ చెప్పడానికి ట్రై చేస్తాం. దీనికంటూ ఒక ప్యాకేజ్ నేమ్ ఉన్నట్టు ఊహించుకోండి. జేవిఎంని కూడా ఇంకో సపరేట్ ప్రోగ్రామ్ లాగా, సపరేట్ క్లాస్ లాగా అని అనుకోండి. అక్కడ నేను కోడింగ్ రాయడానికి రీజన్ కూడా ఉంది. అక్కడ థ్రెడ్ అని అది ఏదో రాశాను కదా, ఆ థ్రెడ్స్ అనే కాన్సెప్ట్ ఇప్పుడు వద్దులే, మళ్ళీ తర్వాత చెప్తా. సో క్లాస్ జేవిఎం అనుకోండి కొద్దిసేపు. విషయం ఏంటంటే, అంత డెప్త్ వెళ్తే అర్థమవుతుందా చెప్పనా వద్దని ఆలోచిస్తున్నా. జేవిఎంలో చెప్దాం, మీకు గుర్తుందా? జావా ప్రోగ్రామ్స్ ఫీచర్స్ చెప్పినప్పుడు ఒక ఫీచర్ చెప్పారు, ఏంటో చెప్పనాది? జావా ఈజ్ ఎ మల్టీ థ్రెడెడ్ ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్. గుర్తుందా? జావా ఈజ్ అ మల్టీ థ్రెడెడ్ ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్. ఎవరి ఇంట్రడక్షన్ బాగా చూసారో గుర్తుందా? అంటే జావా సపోర్ట్ చేస్తుంది థ్రెడ్స్ని. మీకు తెలియని విషయం ఏంటంటే, జేవిఎంలో కూడా థ్రెడ్స్ ఉంటాయి.
జేవిఎంలో ఏ థ్రెడ్ మన ప్రోగ్రామ్ రన్ చేస్తుంది తెలుసా? థ్రెడ్ అంటే ఏం లేదు, ఒక సపరేట్ టాస్క్ పెర్ఫామ్ చేయడానికి థ్రెడ్ రాస్తుంటాం. ఒకేసారి ప్యారల్గా మూడు నాలుగు టాస్క్లు రన్ చేయాలంటే, ఒకేసారి మూడు నాలుగు టాస్క్లు ఎగ్జిక్యూట్ చేయాలి అంటే, ఒకేసారి మోర్ దాన్ వన్ టాస్క్ని రన్ చేయాలంటే, ఒక్కొక్క టాస్క్ని ఒక్కొక్క థ్రెడ్లో రాసి థ్రెడ్స్ అన్నీ ఒకేసారి స్టార్ట్ చేస్తే అన్నీ ఒకేసారి రన్ అవుతాయి. అది థ్రెడ్స్ వల్ల అడ్వాంటేజ్. అలా జేవిఎం రన్ చేస్తుందని ఎప్పుడు చెప్తూ ఉంటాం కదా, అసలు విషయం ఏంటంటే జేవిఎంలో మెయిన్ థ్రెడ్ అని ఒక థ్రెడ్ ఉంటుంది. ఏం థ్రెడ్ ఉంటుందంట? మెయిన్ థ్రెడ్ అని ఒక థ్రెడ్ ఉంటుందంట. ఊరికనే దీనికి కూడా ఒక ప్యాకేజ్ ఉన్నట్టు ఊహించుకుందాం సరదాగా. ఊరికనే ఉన్నట్టు ఉంటుంది పక్క, యాక్చువల్గా అయితే ప్యాకేజ్ సమ్ అదర్ ప్యాకేజ్ ఏదో జేవిఎం ప్యాకేజ్ అనుకుందాం. ఇది వేరే ప్యాకేజ్. ఆ ప్యాకేజ్లో ఒక క్లాస్ ఉంది అనుకుందాం, మెయిన్ థ్రెడ్. అంతే, ఏ క్లాస్ అయితే ప్రీడిఫైన్ ఒక థ్రెడ్ అనే క్లాస్ ఉంటుందిలేండి. ఇన్హెరిటెన్స్ కాన్సెప్ట్ చెప్పాను కదా కొద్దిగా, ఇది పేరెంట్ క్లాస్, ఇది చైల్డ్ క్లాస్, లేకపోతే పనిచేద్దాం. ఇది ఒక థ్రెడ్, మెయిన్ థ్రెడ్ అని ఒక థ్రెడ్ ఉంటుంది. ఇలా చెప్దాంలే, మరీ అంత డెప్త్ అవసరం లేదు ఇప్పుడు స్టార్టింగ్లో. సో జేవిఎంలో ఒక థ్రెడ్ ఉంటుంది, మెయిన్ థ్రెడ్ అని ఒక థ్రెడ్ ఉంటుంది. థ్రెడ్స్లో ఒక ఇంపార్టెంట్ మెథడ్ ఉంటుందండి, ప్రతి థ్రెడ్లోనూ ఒక మెథడ్ ఉంటుంది. ఇవన్నీ మీకు తెలియదు, తర్వాత ఫ్యూచర్లో తెలుస్తుంది. ఇలాంటి మెథడ్ ఒకటి ఉంటుంది జేవిఎం అంటే, అదే అనుకోండి. ఇంకా జేవిఎంలో మెయిన్ థ్రెడ్డే మన ప్రోగ్రామ్ని అసలు రన్ చేసేది. మెయిన్ థ్రెడ్ కాల్స్ ద మెయిన్ మెథడ్. ఓల్డ్ వెర్షన్స్లో ప్రూఫ్ కూడా దొరికేది, మెయిన్ మెథడ్ లేకుండా రన్ చేస్తే ఎక్సెప్షన్ ఇన్ థ్రెడ్ మెయిన్ అని ఒక ఎర్రర్ వచ్చేది ఒకప్పుడు. ఈ లేటెస్ట్ వెర్షన్లో రావట్లా, ఎక్సెప్షన్ ఇన్ థ్రెడ్ మెయిన్ అనే ఎర్రర్ వచ్చేది. ఎప్పుడు మెయిన్ ఫంక్షన్ లేకుండానే కాల్ చేయడానికి ట్రై చేస్తే ఎర్రర్ వచ్చేది. ప్రూఫ్ కూడా చూపించేవాళ్ళం, ఇది కూడా బాబు థ్రెడ్ మెయిన్ అని, థ్రెడ్ మెయిన్ అని చూపిస్తూ ఉంటుంది. అదొక ప్రూఫ్, అది మెయిన్ థ్రెడ్ అని ఒకటి ఉంటుంది, ఆ మెయిన్ థ్రెడ్డే మెయిన్ మెథడ్ని కాల్ చేస్తుందని చెప్తూ ఉంటాం. అంటే జేవిఎం అనగానే ఎస్ వర్చువల్ మిషన్, అక్కడే ప్రోగ్రామ్స్ రన్ అవుతాయి, బాగానే ఉంది. అది వర్చువల్ మిషన్ అంటే ఏంటి? ప్రోగ్రామే కదా, ఆ సాఫ్ట్వేరే కదా, ఆ సాఫ్ట్వేర్ మన ప్రోగ్రామ్ రన్ చేస్తూ ఉంటుంది, అది అసలు విషయం. అవునా సార్? అయితే మన జేవిఎంని ఒక ప్రోగ్రామ్లో ఊహించుకుందాం సార్, ఒక క్లాస్లో ఊహించుకుందాం. అది నేను అనేది మెయిన్ థ్రెడ్ అనే ఒక క్లాస్ అనుకో, అదే థ్రెడ్ అనుకో, ఆ థ్రెడ్లో రన్ అనే ఒక మెథడ్ ఉంటుంది. ఇక్కడ ఏం చేస్తాడు తెలుసా? ప్రోగ్రామ్ రన్ చేసినప్పుడు ఏమని ఇచ్చావు చెప్పు. జావా మై ప్యాక్లో ఉన్న ఫస్ట్ అని జేవిఎంకి ఇచ్చావా లేదా? జావా ఇస్ ద కమాండ్ విచ్ ఇన్వోక్స్ ద జేవిఎం, గుర్తుందా? గుర్తుంది సార్. ఇలా ఇస్తే జేవిఎంకి నువ్వు క్లియర్గా చెప్పినట్టు మై ప్యాక్ వన్లో ఫస్ట్ అనే క్లాస్ అని నేమ్ ఇచ్చావు కదా, జేవిఎంకి ఇచ్చావు కదా. జేవిఎంకి ముందే నువ్వు ఇచ్చిన నేము తనకు తెలుసు. అప్పుడు ఏం చేస్తుంది? మై ప్యాక్ వన్ డాట్ ఫస్ట్ అని నువ్వే ఇచ్చావు కాబట్టి రన్ చేస్తున్నప్పుడు ఇందులో ఉన్న మెయిన్ ఫంక్షన్ కాల్ చేయమనేగా జేవిఎంకి చెప్తున్నావు, అందుకని జేవిఎం ఇట్లా కాల్ చేస్తుంది డాట్ మెయిన్ అని కాల్ చేస్తుంది. ఇప్పుడు నా క్వశ్చన్ ఏంటంటే, మెయిన్ అనే ఫంక్షన్ని కాల్ చేస్తుంది ఎవరు? జేవిఎం అని అంట, లేదా మెయిన్ థ్రెడ్ అంట. ఓకే సార్, మెయిన్ థ్రెడ్ ఈజ్ కాలింగ్ మెయిన్ మెథడ్. ఏ క్లాస్లో అది? మనం రన్ చేసినప్పుడు ఏ క్లాస్ నేమ్ అయితే ఇస్తున్నామో ఆ క్లాస్లో ఉన్న మెయిన్ మెథడ్ని కాల్ చేసేది జేవిఎం ఆర్ మెయిన్ థ్రెడ్. మెయిన్ థ్రెడ్ అంటే జేవిఎంలో పార్టే. ఇప్పుడు నేను అడుగుతున్న క్వశ్చన్, నేను డైరెక్ట్గా మిమ్మల్ని అడుగుతున్నా, ఇది వేరే ప్యాకేజ్ అవునా? ఇది వేరే ప్యాకేజ్ అవునా? అవును సార్. ఇప్పుడు చెప్పు బంగారం, దొరికారు మీరు, మీరే ఆన్సర్ చెప్తారు చెప్పనా? ఫర్ ఎగ్జాంపుల్, మెయిన్ మెథడ్ని తెలియక నువ్వు ప్రైవేట్ అని డిక్లేర్ చేసావరా? బాబు అందరూ ఉన్నారా ఇక్కడ? ఉంటే నేను మీకు అడుగుతున్న క్వశ్చన్ జాగ్రత్తగా వినండి అన్న. ఏంటి సార్, ఏంటి ఆ క్వశ్చన్ అంటావా? వెరీ గుడ్, ఆన్సర్ కూడా ఇచ్చాను ఇందాక, సూపర్. ప్రైవేట్, ఒక మెథడ్ని ప్రైవేట్గా డిక్లేర్ చేస్తే దాని స్కోప్ ఏంటి చెప్పండి రా. ఒక మెథడ్ని ప్రైవేట్గా డిక్లేర్ చేస్తే, లేదా ఒక వేరియబుల్ని ప్రైవేట్గా డిక్లేర్ చేస్తే ప్రైవేట్ స్కోప్ ఏంటి చెప్పగలరా ఎవరైనా? విత్ ఇన్ ద క్లాస్. మీరు చెప్పకపోయిన పర్లేదు, నేను చెప్తున్నా. ఎవరు చెప్పట్లా? సో ప్రైవేట్ స్కోప్ ఏంటంటే నాకు తెలుసు, మీకు తెలుసు, మీరు చెప్పకపోయినా సరే నాకు తెలుసు, మీకు తెలుసు అన్న సంగతి. ఓకేనా?
మీకైతే తెలుసు ప్రైవేట్ స్కోప్ అంటే విత్ ఇన్ ద క్లాస్. ఇప్పుడు చెప్పండి, ఒకవేళ నేను మెయిన్ మెథడ్ని ప్రైవేట్గా డిక్లేర్ చేస్తే అసలు ఈ మెయిన్ మెథడ్ అక్కడెక్కడో జేవియం, ఈ మెయిన్ మెథడ్ని యాక్సెస్ చేయగలదంటారా? కాలేదా? అసలు ఈ మెయిన్ మెథడ్ ఈ క్లాస్లో తప్ప ఇంకెక్కడైనా యాక్సెస్ అయ్యే ఛాన్స్ ఉంటుందా? ఒకవేళ అర్థమవుతుందని చెప్పింది, ఒకవేళ మీరు గనక అర్థమవుతుందని చెప్పేది, ఒకవేళ మీరు గనక మెథడ్ని ప్రైవేట్గా డిక్లేర్ చేస్తే ఆ మెయిన్ మెథడ్ ఫస్ట్ క్లాస్లో తప్ప ఇంకెక్కడైనా యాక్సెస్ అయిద్దా? నా క్వశ్చన్ ఏంటంటే, జేవిఎం మెయిన్ మెథడ్ని కాల్ చేయగలదా? ఎక్కడ? క్లాస్ బయట, ప్యాకేజ్ బయట, వేరే ప్యాకేజ్లో ఎక్కడ? జేవిఎం వేరే దగ్గర ఉంటుంది కదా, ఆ జేవిఎం కాల్ చేయగలదా? ఇజ్ ఇట్ పాసిబుల్? నాట్ పాసిబుల్ సార్. ఓహో, అయితే మెయిన్ మెథడ్ని ప్రైవేట్గా డిక్లేర్ చేయదు, మెయిన్ మెథడ్ని ప్రైవేట్గా డిక్లేర్ చేస్తే జేవిఎం కాల్ చేయలేదు, ఇలా కాల్ చేయడం కుదరదు, దానివల్ల కాదు. అవునా సార్? ఓకే సార్, అయితే నేను డిక్లేర్ చేయను. పోనీ, ప్రైవేట్గా డిక్లేర్ చేయట్లేదు సార్ మెయిన్ మెథడ్ని. ఒకవేళ మెయిన్ మెథడ్ని ఇలా డిక్లేర్ చేస్తే పరిస్థితి ఏంటి? నాన్న, నీకు తెలుసా, మెయిన్ మెథడ్ని ఇలా డిక్లేర్ చేసామంటే ప్యాకేజ్ ప్రైవేట్ అని. అంటే ఏంటి సార్? మై ప్యాక్ వన్లో తప్ప ఈ మెయిన్ ఫంక్షన్ ఇంకెక్కడ యాక్సెస్ కాదు. మై ప్యాక్ వన్లో ఉందా? జేవిఎం అంటే సపరేట్ సాఫ్ట్వేరా? సపరేట్ ప్యాకేజ్ అయి ఉండొచ్చా? సపరేట్ ప్రోగ్రామ్ అయి ఉండొచ్చా? సపరేట్ ప్యాకేజ్ అయి ఉండొచ్చు, సపరేట్ ప్రోగ్రామ్ అయి ఉండొచ్చు, అసలు సపరేట్ సాఫ్ట్వేర్ సార్. మరి ఇప్పుడు చెప్పినా, నువ్వు రాసిన ప్రోగ్రామ్లో ఉన్న మెయిన్ మెథడ్ని జేవిఎం సపరేట్ ప్రోగ్రామ్ అంటున్నావు, లేదా సపరేట్ ప్యాకేజ్ అంటున్నావు, సపరేట్ సాఫ్ట్వేర్ అంటున్నావు, అది ఎట్లా కాల్ చేస్తుంది? ప్యాకేజ్ ప్రైవేట్ అయితే విత్ ఇన్ ద ప్యాకేజ్ తప్ప ఇంకెక్కడ యాక్సెస్ కాదు కదా. గాట్ మై పాయింట్? సో జేవిఎం అసలు మెయిన్ మెథడ్ని కాల్ చేయడం అంటే, ఫస్ట్ పాయింట్ గుర్తుపెట్టుకో, జేవిఎంలో మెయిన్ థ్రెడ్ అని ఒకటి ఉంటుంది, అది క్లాస్ అనుకో కొద్దిసేపు, మెయిన్ థ్రెడ్ అనే క్లాస్లో మెయిన్ మెథడ్ని కాల్ చేస్తూ ఉంటుంది. బాగుంది. ఇది వేరే ప్యాకేజ్, సేమ్ ప్యాకేజా? జేవిఎం ప్యాక్, అది వేరే ప్యాకేజ్. మనం రాసిన ప్రోగ్రామ్ మై ప్యాక్ వన్. ఇప్పుడు చెప్పు, మెయిన్ మెథడ్ ప్రైవేట్ అయితే యాక్సెస్ అయిద్దా? అక్కడ జేవిఎం యాక్సెస్ చేయగలదా? చేయలేదు సార్. సేమ్ క్లాస్లో తప్ప ఇంకెక్కడ యాక్సెస్ అవ్వదు, ఎట్లా కాల్ చేస్తుంది సార్ జేవిఎం? తీ పోనీలే, ప్యాకేజ్ ప్రైవేట్. ఇప్పుడు చెప్పు, అరే సార్ ఇది జేవిఎం ప్యాక్, అది చూస్తే మై ప్యాక్. జేవిఎం ప్యాక్ అంటే ఊరిని డమ్మీకి పెట్టాను ఆ పేరు, అలా ఏదో ఒక ప్యాకేజ్ ఉంటుంది, అదే ఐ డోంట్ నో ఎగ్జాక్ట్లీ, నేను దానికోసం రీసెర్చ్ చేయలా, వదిలేసా. సో అందుకని ఊరికి నేను అనుకుందాం. ఇప్పుడు చెప్పు, మై ప్యాక్ వన్లో తప్ప ఇంకెక్కడైనా యాక్సెస్ అయిద్దా మెయిన్ మెథడ్ ప్యాకేజ్ ప్రైవేట్ అయితే? మరి చెప్పు, మై ప్యాక్ వన్ బయట జేవిఎం ప్యాక్లో మెయిన్ థర్డ్ క్లాస్లో మెయిన్ మెథడ్ని కాల్ చేయగలమా? జేవిఎం కాల్ చేయగలదా? చేయలేదు. అందుకని మెయిన్ మెథడ్ని పబ్లిక్గా, సారీ ప్యాకేజ్ ప్రైవేట్గా కూడా డిక్లేర్ చేయకూడదు. అయితే ఓ పని చేద్దాం, ప్రొటెక్టెడ్గా డిక్లేర్ చేద్దాం. ఇప్పుడు సార్ చెప్తా, ప్రొటెక్టెడ్ స్కోప్ ఏంట్రా? మనందరికి తెలుసు కదా. వెరీ గుడ్, ఇట్ క్యాన్ బి యూజ్డ్ ఓన్లీ విత్ ఇన్ ద క్లాస్. ఇందాకలా ప్రైవేట్ గురించి చెప్పినప్పుడు ఆన్సర్ అది, ప్రైవేట్ క్వశ్చన్ అడిగితే ప్రొటెక్టెడ్ గురించి అడిగినప్పుడు చెప్పారు, ఏదో ఒకటిలే కానీ వెరీ గుడ్, ముందు ఆన్సర్ చెప్పారు, థ్యాంక్స్. ఇప్పుడు చెప్పండి రా, ప్రొటెక్టెడ్ స్కోప్ ఏంటి? ఆ ప్రొటెక్టెడ్ స్కోప్ ఏముంది సార్? నాకు తెలుసు, విత్ ఇన్ ది ప్యాకేజ్ ఎక్కడైనా, అంటే మై ప్యాక్ వన్లో ఎక్కడైనా. వేరే ప్యాకేజ్ అయితే ఈ ఫస్ట్ క్లాస్కి చైల్డ్ క్లాస్ అయి ఉండాలి, ఈ ఫస్ట్ క్లాస్కి ఇది చైల్డ్ క్లాస్ అయిద్దా? చచ్చినా కాదు, ఫస్ట్ క్లాస్కి మెయిన్ మెయిన్ థ్రెడ్ అనేది చైల్డ్ క్లాస్ అయ్యే ఛాన్స్ లేదు, అవునా కదా? అంటే దీన్ని బట్టి ప్రొటెక్టెడ్గా డిక్లేర్ చేసిన జేవిఎం లేదా ఈ మెయిన్ థ్రెడ్ మెయిన్ మెథడ్ని కాల్ చేయలేదు, ఎందుకంటే ప్రొటెక్టెడ్ అయితే సేమ్ ప్యాకేజ్లో, ఎక్కడైనా వేరే ప్యాకేజ్లో అయితే చైల్డ్ క్లాస్లో తప్ప ఇంకెక్కడ యాక్సెస్ కాదు. మెయిన్ థ్రెడ్ అనేది ఫస్ట్ క్లాస్కి చైల్డ్ క్లాస్ అయ్యే ఛాన్సే లేదు, వీళ్ళిద్దరు పేరెంట్స్ చైల్డ్ అయ్యే ఛాన్సే లేదు. అది కూడా పోయి ఇంకున్న ఆ ఒక్క ఆప్షన్ అంటే చెప్పేయండి అన్న, రాసేద్దాం. మెయిన్ మెథడ్ని పబ్లిక్గా డిక్లేర్ చేయాల్సిందే సార్, ఇప్పుడు అర్థమైంది. మెయిన్ మెథడ్ని పబ్లిక్గా డిక్లేర్ చేస్తే మాత్రం జేవిఎం కాల్ చేయగలదు, అవునా పాయింటా? అవునా కాదా? ఇజ్ ఇట్ క్లియర్ ఆర్ నాట్?
దట్స్ ఇట్. చెప్పండి రా, ఏమర్థమైంది ఇప్పుడు? మెయిన్ మెథడ్ని పబ్లిక్గా ఎందుకు డిక్లేర్ చేస్తాను చెప్పగలరా? వెరీ గుడ్ నరసింహ, కరెక్ట్ ఆన్సర్. ప్రొటెక్టెడ్ గురించి అర్థమైంది, అందుకని జేవిఎంలో యాక్సెస్ చేయడం కుదరదు. పబ్లిక్గా డిక్లేర్ చేస్తే మాత్రం జేవిఎం మెయిన్ మెథడ్ని కాల్ చేయగలదు. ఇప్పుడు చెప్పండి, వై ద మెయిన్ మెథడ్ ఈజ్ పబ్లిక్? వై ద మెయిన్ మెథడ్ ఈజ్ పబ్లిక్? We have to declare main method as public, then only JVM bracket lo main thread can call the main method. దట్స్ ఇట్. ఇవాళకి ఈ పాయింట్స్ చాలు. సో క్లాస్ క్లోజ్ చేస్తున్నా. దట్స్ ఇట్. వెరీ గుడ్, వెరీ గుడ్. యాక్సెస్ ఎనీవేర్ వెన్ వీ డిక్లేర్ మెయిన్ మెథడ్ ఇస్ పబ్లిక్, దట్స్ ఇట్. ఎనీవేర్ మీన్స్ ఇన్ ఎనీ ప్యాకేజ్ కదా. ఇప్పుడు చెప్పండి, జేవిఎం మెయిన్ మెథడ్ని కాల్ చేయగలదు కదా పబ్లిక్గా డిక్లేర్ చేస్తే. సో దాట్స్ వై వీ హ్యావ్ టు డిక్లేర్ ద మెయిన్ మెథడ్ ఇస్ పబ్లిక్. ఇప్పుడు చూసుకుంటారు ఫస్ట్ ప్రోగ్రామ్. మీరు ఫస్ట్ ప్రోగ్రామ్ చూస్తే క్లారిటీ వచ్చి ఉండాలి. ఇప్పటికి ఫస్ట్ ప్రోగ్రామ్లో మెయిన్ అనే మెథడ్ని పబ్లిక్గా ఎందుకు డిక్లేర్ చేస్తామంటే, మెయిన్ మెథడ్ పబ్లిక్ అయితేనే ఈ మెయిన్ మెథడ్ని జేవిఎం కాల్ చేయగలదు. రేపు కావాలంటే స్టాటిక్ గురించి చెప్దాం, కావాలంటే కాదు రేపు ఈ స్టాటిక్ గురించి చెప్పేయచ్చు మనం కావాలంటే. ఆ తర్వాత మనం టోకెన్స్, ఆపరేటర్స్, వాటన్నిటి గురించి డిస్కస్ చేద్దాం. ఎలాగో ఫ్లోలో ఉంది కాబట్టి, పబ్లిక్ గురించి అర్థమైంది కాబట్టి స్టాటిక్ గురించి కూడా చెప్పేయడానికి ట్రై చేస్తాం. Okay, bye. I'm going to close this session for today. Practice cheyandi. Chaala mandi doubts adugutunnaru. Prati okkariki nenaithe answer isthunanu. Evaravariki avasaramo prati okkariki nenu phone chesthe reply isthunna. Okkala message chesthe, WhatsApp chesthe, doubts adigithe daniki reply isthunna. ఆల్వేజ్ అవైలబుల్గా ఉంటున్నాను. యూటిలైజ్ చేసుకోండి ఈ ఆపర్చునిటీని. ఇంకంతకంటే ఇంకేం చెప్తాం? 100% యూటిలైజ్ చేసుకోండి. అవునా? నేను 100% రెడీగా ఉంటాను, ఎప్పుడు మీకు అవైలబుల్గా ఉంటా. ఏ డౌట్ వచ్చినా సరే ఎక్స్ప్లెయిన్ చేయడానికి రెడీగా ఉంటా. యూటిలైజ్ ఇట్. కావాలంటే ఎక్కువ మందికి చెప్పండి మన ఇన్స్టిట్యూట్ గురించి. అరే ఒక్క పాయింట్ చెప్తానరా, మీరు వింటారు నాకు తెలుసు. ఎంత ప్రశాంతంగా ఉందంటే నాకు, చాలామంది ఫోన్ చేసి చెప్తున్నారు క్లాసెస్ చాలా 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 బాగున్నాయని. చాలామంది మీలో మంది ఎలా చెప్తున్నారంటే, సార్ ఇప్పటివరకు ఇలా మాకు అర్థమయ్యేటట్టు ఎవ్వరు చెప్పలేదు, కోడింగ్ అంటే భయం ఉంది, భయం పోయింది. నేను ఊరికనే చెప్పట్లా, కలిపి చెప్పట్లా, పులిహోరం కలపట్లా, నిజం చెప్తున్నా. అది మనసుకు తృప్తి అయి చెప్తున్నా బయటికి. అసలు ఎప్పటి నుంచో ఉన్నాయి మెసేజ్లు, అవన్నీ చేయలేదు నేను. అసలు పెట్లా ఒకరైతే అమీర్పేట్లో చెప్పే క్లాసెస్ కంటే మీ క్లాస్ బాగుందన్నారు. అప్పుడు అడిగాను అబ్బాయికి, నేను ఫోన్ చేశాను కొద్దిసేపు ఆగి, అక్కడ క్లాస్లో ఉన్నప్పుడు అంటే క్లాస్ అయ్యాక మేడం వచ్చి చెప్పారు ఎవరో ఇలా పెట్టారు మెసేజ్ అని. చెప్తే ఓకే ఒకసారి చూద్దాం, అబ్బాయి అమీర్పేటలో క్లాస్కి వెళ్ళాడా ఏంటి, ఎందుకు కంపేర్ చేయగలిగాడు. ఎందుకంటే నేను కూడా 2008లో ఒకసారి అమీర్పేట వెళ్ళి 1 మంతే ఉన్నా, జస్ట్ 1 మంత్ ఉన్నా, ఎక్కువ లేను. 8 కూడా కాదు నాకు తెలిసి, 2007 అట్లా. అలా వినుంటే కదా కంపేర్ చేయగలం. అప్పుడు అబ్బాయికి ఫోన్ చేసి అడిగాను అనమాట, తను ఇప్పుడు సాఫ్ట్వేర్ ఇంజనీర్ అంటే యాక్చువల్గా. మరి ఎందుకు జావా వింటున్నారంటే, పాయింటర్స్ అసలు ఎందుకు జావా సపోర్ట్ చేయదని వెతికితే మొన్న ఈ మధ్యనే 1 వీక్లో తనకు కనిపించిందంట.
పాయింటర్స్ ఎక్స్ప్లెనేషన్ నేను ఎక్కడో ఏదో ఒక వీడియోలో ఇచ్చానంట, అది చాలా బాగా అర్థమైందంట, నచ్చిందంట, సబ్స్క్రైబ్ చేశాడు. అందుకే వెంటనే ఆ మెసేజ్ కూడా పెట్టాలని పెట్టాడంట. తీసుకున్నాం, మెసేజ్ చూశాను, వెంటనే నేను కాల్ చేశాను. ఇది క్లాస్ అయిపోయి నైట్ 9:30 అసలు కాల్ చేశాను. కాల్ చేసి మీరెవరు నా స్టూడెంట్ అయినా వింటున్నారా క్లాస్ అంటే, లేదండి ఇలా ఇలా సర్చ్ చేస్తే మీ వీడియో చూశాను, నాకు ఎక్కడ అంత క్లారిటీ దొరకలేదు, మీ దగ్గర క్లారిటీ దొరికింది, పాయింటర్స్ ఎందుకు జావా సపోర్ట్ చేయదని చాలా క్లియర్గా ఇంట్రడక్షన్లోనే చెప్పారు, చాలా క్లియర్గా చెప్పారు. ఈవెన్ నేనైతే ఇవి చూడలేదు, నేను కూడా జాయిన్ అయ్యాను అమీర్పేటలో జాయిన్ అయ్యాను, కానీ అక్కడైతే నేను చూడలేదు. తర్వాత నాకు జాబ్ వచ్చింది, పూర్తిగా వినలేదు కానీ అక్కడ క్లాసెస్లో జాబ్ వచ్చేసింది, నేను జాయిన్ అయిపోయాను. గ్రిప్ నాకు ఫుల్గా కావాలనుకున్నాను, మీ వీడియోస్ చాలా బాగున్నాయి, నేను చూస్తాను, నేను ఫాలో అవుతాను. అట్ ద సేమ్ టైం ఏదైనా అదర్ క్లాసెస్ చెప్తారో వాటికి కూడా నా ఫ్రెండ్స్ని సజెస్ట్ చేస్తానని చెప్పాడు. అది ఉంది, అది పెడతా ఇవాళ స్టేటస్ పెడతా. అలాగే చాలామంది పంపించారు, అసలు ఫియర్ పోయిందని ఒకరు, అక్కడ క్లాసుల కంటే బాగున్నాయని, ఎప్పుడు ఇలా వినలేదని ఒకరు. సో అది చాలు నాకు పండగ చేసుకోవడానికి. అర్థమైందా? మీకు నిజంగానే అనిపిస్తే, నిజంగా మీ మనసుకు అనిపిస్తే కుదిరితే ఏం చేస్తారంటే, ఈ వీడియోస్ ఉన్నాయి కదా, వీడియోస్ కింద కామెంట్ సెక్షన్ ఉన్నాయి కదా, అక్కడ పెట్టండి, అది నాకు యూజ్ అయింది. నిజంగా మనస్ఫూర్తిగా నీకు అనిపిస్తే, బాగుంది అనిపిస్తే మాత్రం అక్కడ పెట్టండి. కామెంట్స్ ఎక్కువ పెడితే ఏంటంటే వీడియోస్ చూసేవాళ్ళు పెరుగుతారు. అదైనా అడ్వర్టైజ్మెంట్ అవ్వచ్చు, చాలామందికి యూటిలైజ్ అయ్యిద్ది. ఎస్కేల్ చెప్పేవాళ్ళు లేరా అజయ్? ఓకే అయితే ప్లాన్ చేద్దాం, కోర్ జాబ్ అయ్యాక ప్లాన్ చేద్దాం. ఓకే సార్, ఇప్పటికే బ్యాచ్ ఎక్కువ అయ్యాయి కదా, కోర్ జాబ్ అయ్యాక ప్లాన్ చేద్దాం. ఎస్కేల్ ఎప్పుడు చెప్పేవాడినే ఇక్కడ నేను, ఒకప్పుడు చాలా రోజుల క్రితం, ఇప్పుడు సీజ్ అప్పట్లా ఎన్నో సంవత్సరాల తర్వాత, అలాగా చాలా రోజుల క్రితం చెప్పేవాడిని ఇది ఎస్కేల్. ఎప్పుడో మర్చిపోయాను ఒక రకంగా కాన్సెప్ట్ అంతా, మళ్ళీ ఒకసారి రివైజ్ చేసుకుంటే స్టార్ట్ చేసేసేయచ్చు. ఓకే చూద్దాం, ఎస్కేల్ కూడా చూద్దాం, గుడ్. కోర్ జాబ్ అయ్యాక స్టార్ట్ చేద్దాం ఎస్కేల్, ఎందుకంటే ఎస్కేల్ అందరికీ యూజ్ అవుద్ది. ఎస్కేల్ ఇంట్రడక్షన్ క్లాస్ 4-5 పెట్టాను నన్ను ఆల్రెడీ. డిబిఎంఎస్ అని ఉంటాయి చూడు, మన మధుర ఎక్సెల్స్ ఛానల్లోనే డిబిఎంఎస్ అని ఒక 4-5 ఇంట్రడక్షన్ క్లాసులు ఉన్నాయి. వైట్ ఈజ్ అ కీవర్డ్ అండ్ రిటన్ టైప్, దాన్ని ఎంటీ డేటా టైప్ అంటాం. సింహ నరసింహ వైడ్ని ఎంటీ డేటా టైప్ అంటాం. ఒక ఫంక్షన్లో రిటర్న్ స్టేట్మెంట్ రాయకపోతే ఏమీ రిటర్న్ చేయట్లేదు కాబట్టి, ఇంటో ఫ్లోటో బయటో ఇవన్నీ ఇవ్వలేం కాబట్టి. ఇప్పుడు చూడు డేటా టైప్స్ ఉన్నాయి కదా, ప్రైమరీ డేటా టైప్స్ అన్నీ కీవర్డ్సా డేటా టైప్సా? ప్రైమరీ డేటా టైప్స్ అన్నీ, ప్రైమరీ డేటా టైప్స్ ఏవైతే ఉన్నాయో, బైట్, షార్ట్, ఇంట్, లాంగ్, ఫ్లోట్, డబుల్, క్యార్, బూలియన్ అని 8 ఉన్నాయి కదా ప్రైమరీ డేటా టైప్స్, అవి కీవర్డ్సా డేటా టైప్సా? కీవర్డ్సే, డేటా టైప్స్గా యూజ్ చేస్తున్నాం. అలాగే వైడ్ అనేది కూడా కీవర్డే, ఎంటీ డేటా టైప్గా యూజ్ చేస్తున్నాం. ఒక ఫంక్షన్ ఏమీ రిటర్న్ చేయకపోతే రిటర్న్ చేయలేదని చెప్పడానికి హింట్గా పనికొస్తుంది అది వైడ్. వైడ్ అంటే ఏమీ రిటర్న్ చేయట్లేదని చెప్పడానికి అది. సో మీకు మనసుకి బాగుంది అనిపిస్తే మాత్రం బయటికి చెప్పండి, అది మాలాంటి లెక్చరర్స్కి ఏంటంటే ఒక పెద్ద బూస్ట్లా పనిచేస్తుంది. తెలియకుండా ఇంకా వర్క్ చేస్తాం, ఇంకా మీకోసం ఇంకా ఎక్కువ చదువుతాం, ఎక్కువ చదివి ఎక్కువ నాలెడ్జ్ గెయిన్ చేసుకొని మీ అందరికీ చెప్తాం. అర్థమైంది కదా? థ్యాంక్ యూ వెరీ మచ్. మీ రెస్పాన్స్ చాలా బాగుంది, ప్రాక్టీస్ చేయండి అన్న, యూటిలైజ్ చేసుకోండి, మెసేజ్ చేయండి డౌట్ ఉంటే, ఫోన్ చేయండి కావాలంటే డౌట్ ఉంటే, ఎక్స్ప్లెయిన్ చేస్తా. ఏం పర్లా, నాకు రాకపోయినా నేను ఏం ఫీల్ అవను, నేర్చుకునే చెప్తా, ఒకవేళ రాకపోతే నేను రెడీ. ఓకేనా? ఇంత ఎక్స్పీరియన్స్ ఉన్నా నాకు తెలియనివి ఏవో ఉన్నాయనుకో, తెలుసుకొని చెప్పడానికే రెడీ, మీరేం ఫీల్ అవుతుంది, ఐఎమ్ రెడీ. స్టాటిక్ ఇస్ నాట్ ఎ కీవర్డ్, దాని గురించి చెప్తా తర్వాత, ఓకే నెక్స్ట్ క్లాస్లో చెప్పుకుందాం. స్టాటిక్ అనేది కీవర్డే కానీ డేటా టైప్ కాదు. స్టాటిక్ ఇస్ ఎ కీవర్డ్ బట్ ఇట్ ఇస్ నాట్ ఎ డేటా టైప్, దాని గురించి చెప్తా నెక్స్ట్ క్లాస్లో చెప్పుకుందాం. బాయ్. ఓకేనా?